Good morning to you all. ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ప్రణాళికాబద్ధం చేసి ప్లాన్ చేసినటువంటి పెద్దలు జయ చౌదరి గారు, వేదిక మీద ఉన్న పారిశ్రామికవేత్తలు, మేధావులు, ప్రభుత్వ అధికారులు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ, మై డియర్ స్టూడెంట్స్, ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఇంతకుముందు చౌదరి గారు చెప్తూ అన్నారు, ఇది ఇమీడియట్ నీడ్ ఫర్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ, బికాస్ యంగ్ ఇండియా అని మనం చాలామంది ప్రపంచంలోనే ఎక్కువ మంది యువకులు ఉన్నటువంటి, యువతి యువకులు ఉన్నటువంటి దేశంగా మంది ముందుంటుంది, ఉంది అనేది జరుగుతుంది. ఆ యువతని మనం కరెక్ట్గా మెంటార్ చేసి, గైడ్ చేసి, వారిని ఒక నాలెడ్జ్ బేస్ కనుక ఇవ్వకపోతే, వారిని ప్రాపర్ ప్లేసెస్లో కనుక మనం అకామిడేట్ చేయకపోతే, ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయకపోతే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ టెక్నాలజీ డే టు డే చేంజ్ అయిపోతూ ఉంది. సొసైటీలో చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక డ్రైవర్ ఎందుకు ఎక్కువ యాక్సిడెంట్లు చేస్తున్నారు డ్రైవర్లు అంటే, ఇంతకుముందు అందరూ డ్రైవర్లు డ్యూటీ అయిన వెంటనే ఎక్కడన్నా గ్యాప్ దొరికితే కారులో పడుకొని నిద్రపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల వల్ల ఆ దొరికిన టైం కూడా నిద్రపోకుండా స్మార్ట్ ఫోన్స్తో స్పెండ్ చేస్తున్నారు. ఫ్రీ వైఫై దొరుకుతూ ఉంది కాబట్టి వాటి మీద స్పెండ్ చేసి ఎంజాయ్ చేసిన వల్ల ఆ రెస్ట్లెస్నెస్ వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి, ఆ రేషియో పెరిగింది అనేది ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఎంతమంది ప్రాణాలుగా బలుగుంటుందో మనం చూస్తున్నాం, దారుణాలు జరుగుతున్నాయి. అలాంటిది యువత మొత్తం అదే స్టేజ్లో కనుక ఉంటే, కరెక్ట్గా పని ఉంటే మనం పని మీద పడతాం, రిమైన్ థింగ్స్ మనం అలవ ఛాన్స్ ఉండదు. కానీ వాళ్ళకి ప్రాపర్ ఇది కనుక మెంటారింగ్ కానీ లేకపోతే, మిస్గైడ్ అయితే డెఫినెట్గా సమాజం నుంచి పక్కదారి పడితే అది సమాజానికి పెను ముప్పుగా పరిణమిస్తుంది, అది రాష్ట్రాలకి దేశానికి మంచిది కాదు అని ఆయన ప్లాన్ చేసి, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు దీన్ని ఒక బృహత్తర కార్యక్రమం కింద తీసుకొని, అంతా కూడా మేధావులంతా ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి, ఖచ్చితంగా ఇండస్ట్రీని, స్టూడెంట్స్ని కనెక్ట్ చేయండి, వారిని వారికి మెంటర్షిప్ చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది అని నమ్మే దాంట్లో మన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు దేశంలోనని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇప్పుడు చాలామంది భాస్కర్ రెడ్డి గారు, విన్నీ పాత్రో గారు, వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు, కంపెనీస్ని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. ఈరోజు మనకి ఐటీ శాఖ మంత్రులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు నిజంగా ఒక టెక్నాలజీ మీద అవగాహన ఉండి అక్కడి నుంచి ఈరోజు మనకి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా టెక్నాలజీ కానీ, వస్తున్నటువంటి మార్పులు కానీ పేదవాడికి చేరాలి, పేదవాడికి చేరితేనే అభివృద్ధి జరుగుతుంది, అది రియల్ టైం డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా మన రాష్ట్రంలో ఉన్న ఈ గవర్నెన్స్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ ఉపయోగించినట్టు ఏ రాష్ట్రం కూడా ఉపయోగించడం లేదు. దీనిలో భాగంగా మనం ఇది కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పక్క అపిట కానీ, ఇవన్నీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ని ఎంపవర్ చేయడానికి, స్టూడెంట్స్ని ప్రపంచానికి కనెక్ట్ చేయడానికి చేస్తున్న కృషిలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పవిత్రమైన కార్యక్రమం కింద దీన్ని చేపట్టి మీకు సపోర్ట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినందుకు ధన్యవాదాలు. కొత్త సంవత్సరంలో మన కాలేజీలోనే ప్రారంభించినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మనందరి తరఫున. ముందే చెప్పాను వారికి, మా కాలేజీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మన ఫ్యామిలీలో ఉండే ఫ్యాకల్టీ మెంబర్స్ ఇది కానీ, క్వాలిటీ కానీ, స్టూడెంట్స్ కానీ బాగున్నారు. మనకు అదృష్టం ఏంటంటే పద్మావతి అమ్మవారు పుట్టి పెరిగినటువంటి పవిత్రమైన స్థలం ఇది, అదే శ్రీనివాసుడు పెళ్లి చేసుకున్న స్థలం కూడా ఇదే కాబట్టి ఆ ఎనర్జీస్ అన్నీ మాకు వర్కౌట్ అవుతున్నాయి, అన్నీ కూడా మాకు మంచి జరుగుతుంది ఈ ప్లేస్లో. కాబట్టే మీరందరూ ఇక్కడ ఉండగలుగుతున్నారు, వచ్చారు అని మేము భావిస్తున్నాము. అందుకు వారికి ధన్యవాదాలు చెప్పి హృదయపూర్వకంగా ఆహ్వానం పలకడం జరిగింది. ఈ కాలేజ్ కనెక్ట్, టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రాంలో టీవీ ఫైవ్ భాగస్వాములై ఇది నిర్వహించడం అనేది, ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం టీవీ ఫైవ్ యాజమాన్యాన్ని, టీవీ ఫైవ్
వారి యొక్క టీమ్ మెంబర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా మన అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాను. అలాగే మనం దయచేసి మీరు ఈ కాన్సెప్ట్ని మీరు ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ కానీ చౌదరి గారు కానీ అపిట కానీ మీకు ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంది. దీని లోపలికి వెళ్ళి మీరు మెంటారింగ్లో ఇప్పుడు ఇంతమంది మెంటార్స్ ఇక్కడ ఉన్నారు, వారి సమయం వెచ్చించి రావడం అనేదే గ్రేట్నెస్. రియల్లీ చాలా చాలా దూరాల నుంచి వితిన్ 24 అవర్స్ ఇన్ఫర్మేషన్తో కూడా, ఇంటిమేషన్తో కూడా, వాళ్ళు రిక్వెస్ట్తో కూడా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చినారు. బై రోడ్ ట్రావెల్ చేసి కార్లో వచ్చినటువంటి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ టైం చాలా విలువైంది. కాబట్టి వారి టైం మనకు కేటాయిస్తున్నారు అంటే నిజంగా మనం ఏదో ఒక మంచి చేసుకొని ఉంటేనే ఆ అదృష్టం మన స్టూడెంట్స్కి వస్తుంది. కాబట్టి మీరు దీన్ని చాలా సిన్సియర్గా మనసుకు తీసుకోండి. మీ భవిష్యత్తుకి ఎక్కడెక్కడి నుంచో గొప్పవాళ్ళు ఎక్కడి నుంచో రారు, మీలో నుంచే వస్తారు. వాళ్ళు వచ్చి మీలో ఉన్న జ్ఞానాన్ని, మీరు ఉన్న క్రియేటివిటీని, మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని బయటికి తీసి మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మీకు దిశ దశ నిర్దేశం చేయడానికి ఖచ్చితంగా వారి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఉపయోగపడతాయి. వాటిని మీరు ఉపయోగించుకొని జీవితంలో రేపు ఆదర్శంగా నిలిచి ఇంకా కొన్ని లక్షలాది మంది విద్యార్థులకు మీరు మెంటర్లుగా తయారయ్యేటటువంటి స్థాయికి మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రకంగా శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. దీనిలో మీరొకరు కూడా ఒక్కొక్క మెంటార్కి, మీరు ఎవరెవరైతే ఒక్కొక్క మెంటార్ దగ్గర మీరు మెంటారింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, మీరు ఒక సజెషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో, మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇంటరాక్టివ్ సెషన్ అప్పుడే మీకు ఒక ఐడియా వచ్చేయాలి. ఒక్కొక్క మెంటార్ దగ్గర మనం ఎంతమంది వెళ్ళాలి, ఎట్లా మాట దేని గురించి మనం వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి అని చెప్పే దాని గురించి మీరు ఇప్పటి నుంచే మీ మైండ్స్ని ట్యూన్ చేయండి. దయచేసి ఫుల్ ఫోకస్ దీని మీద పెట్టండి. కాన్షియస్గా మీరు వారు చెప్పేది కనుక మీరు ఆస్వాదిస్తే, వింటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు చాలామంది కంటే ఒక బెస్ట్ స్టూడెంట్ కింద మీరు తయారవుతారు. దానికి సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్స్ నుంచి స్వాగతం, సుస్వాగతం ఆడిటోరియం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ టు ఈ మహనీయులందరికీ. వాళ్ళు నూతన సంవత్సర వేడుకలు పక్కన పెట్టి మరి, మనందరికీ తెలుసు వాళ్ళు ఎంత బిజీ వ్యక్తులో. సో వాళ్ళు వాళ్ళ నూతన సంవత్సరం నిన్న ఈవినింగ్కి ఇక్కడికి వచ్చేసారు. సో యుఎస్ఏ నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, రకరకాల ప్రాంతాల నుంచి, బెంగళూరు నుంచి వచ్చారు. సో వీళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే ప్లీజ్ సార్. అలాగే సార్ నమస్కారం. ఇంత మ్యాగ్నిఫిసెంట్ అమేజింగ్ మ్యామోత్ ఆడిటోరియం ఎక్కడ చూడలేసింది అశోక్ రాజు గారు. సో ఈ ఆడిటోరియం చూసిన దగ్గర నుంచి మా విన్నీ గారికి వచ్చింది ఇన్స్పిరేషన్, నాకు వచ్చింది ఇన్స్పిరేషన్. వీఆర్ కంటిన్యూస్లీ టాకింగ్ 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 హియర్. సో ఇంత చక్కటి ఆడిటోరియం ఇండియాలోనే లేదు, ఏ కాలేజ్ కూడా. సో చక్కటి బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆడిటోరియంని కట్టించి మనందరికీ ఇచ్చిన అశోక్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ మా ప్యానల్ విశిష్టత ఇందాక కాసేపు చెప్పాను మీకు, అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద ఎక్సెప్ట్ శ్రీచరణ్, అందరూ కూడా ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి. ఫస్ట్ టైం మెంటర్స్ ఆఫ్ కోర్స్ సార్ వైజాగ్ వచ్చారు. ఆ ఒకటి రెండు మినహాయిస్తే అందరూ కొత్తగా ఇక్కడికి వచ్చారు. అండ్ చాలా చాలా దూరం నుంచి వచ్చాం. మురళీ బోల్ గారు ఫస్ట్ టైం హైసియా ప్రెసిడెంట్ వారు, అంత మహామహులు ఇక్కడికి రావటం అనేది మనం చేసుకున్న అదృష్టం. అలాగే ఐల్ బ్రీఫ్లీ ఇంట్రడ్యూస్ ఐల్ ఆస్క్ ఆల్ అవర్ ప్యానలిస్ట్ ఫర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ బ్రీఫ్గా మీ గురించి మీరు. సో చివరి నుంచి స్టార్ట్ చేద్దాం సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. దట్ వాజంట్ ఎ వెరీ ఎనర్జెటిక్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. First of all, heartfully, a very happy new year to one and all. All the dignitaries on the stage, most importantly, the dignitaries of the stage for whom we have all assembled here. You people are very special. You people must be feeling that this program is special, but I feel you are very special to us. The new year for us starts with a wonderful interaction with you people. Thank you everybody for giving us this wonderful opportunity. My name is Prabhakar. I'm Prabhakar Chaganti. I'm the career advisor from Career Drafter. And
సింపుల్గా చెప్పాలా, టఫ్గా చెప్పాలా, కాంప్లికేట్ చేసి చెప్పాలా, అందరికీ అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్పాలి, తెలుగులో చెప్పాలి. సార్ విత్ యర్ పర్మిషన్ ఒక చిన్న యాక్టివిటీ. మనకి తెలుగు వచ్చా ఇంగ్లీష్ వచ్చా? రెండు వద్దు, ఆ రెండుతోనే కన్ఫ్యూజన్ లైఫ్లో. తెలుగు సరే, నా క్వశ్చనే తప్ప, ఐఎమ్ సారీ. తెలుగు బాగా వచ్చా, ఇంగ్లీష్ బాగా వచ్చా? ష్యూర్? ఇది రాంగ్ అని ప్రూఫ్ చేస్తే నేను ఏం చెప్తా చేస్తారా? ష్యూర్? దేని మీద కూర్చున్నారు? కాగితము. ఓకే, తెలుగు వచ్చా, ఇంగ్లీష్ వచ్చా? సో గైజ్, ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ఫర్ నెక్స్ట్ 1 మినిట్. ద బేసిక్ ఐడియా ఇస్, చాలామంది కెరియర్ గురించి ఆలోచిస్తారండి, చాలామంది నేను లైఫ్లో ఏం చేయాలి పెద్ద అయ్యాక ఎలాగా. ఇఫ్ యు ఆర్ రియలీ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ వెన్ షుడ్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్, బికాస్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, 10th క్లాస్కి వచ్చేటప్పటికి మన చుట్టుపక్కల వాళ్ళందరూ 10th క్లాస్కి వచ్చేసేవా, చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్, అండ్ అన్ఫార్చునేట్లీ టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఎండ్ అవ్వదండి. ఇది హైదరాబాద్ రింగ్ రోడ్ లాగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్కి వస్తాం, మళ్ళీ టర్నింగ్ పాయింట్, డిగ్రీ, బీటెక్, గ్రాడ్యుయేషన్, అగైన్ టర్నింగ్ పాయింట్. సో ద బేసిక్ క్వశ్చన్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ ఇస్, టర్నింగ్ పాయింట్ ఓకే, వేర్ ఇస్ ద సెంటర్ పాయింట్? సార్ మీ ఇంట్రొడక్షన్ అయిపోయింది. సో గుడ్ మార్నింగ్ టు ది డిగ్నిటీస్ ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ అండ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో హ్యావ్ ఎంజాయ్డ్ యెస్టర్డే, సో యూ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ బెటర్ టుడే. సో నౌ కమింగ్ టు ది సబ్జెక్ట్ టుడే, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది పీపుల్ హు ఆర్ ఆన్ ది ఇండస్ట్రీ, అండ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ యు హావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ కమింగ్ టు మై సెల్ఫ్, ఐఎమ్ దామోదర్. వీ హ్యావ్ వాల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లొకేటెడ్ ఇన్ పూదల్పట్. వీ డూ మేక్ ప్లాస్టిక్ వాల్స్ ఫిల్టర్స్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఫర్ ది మైక్రో ఇరిగేషన్ ఇండస్ట్రీ. We do supply for all major companies in India. We are the largest manufacturer of the products what we are making. We have located in Pothalpat, and we have the complete infrastructure right from the product design to the testing. All the facilities are located in house, and we have developed, and our products are working for the last 10 years in the field. We have completely replaced all the metallic parts in the micro irrigation with the plastic parts. We are the pioneers in making all these products. Earlier, all these products are in metallic material. We could successfully convert all the metallic parts into the plastic parts. Sir, enta mandi unnaru sir mee daru? We have 350 people working with us. So another 50 from mechanical branch here? Yeah. we do have mechanical branch. In fact, a couple of students are from your college is working with us. Good. Thank you, yes, sir. Yeah. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, కెన్ యూ హియర్ మీ? ఐ కెన్ హియర్ మీ. ఓకే, మై నేమ్ ఈజ్ రామ్ సాజా. ఐ ఆమ్ యాక్చువల్లీ ఫ్రమ్ హైదరాబాద్ బట్ లివ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఇన్ యూఎస్. సో ఎస్, మై తెలుగు సమ్ టైమ్స్ ఇన్ ప్రొఫెషనల్ సెట్టింగ్స్ ఇస్ అ లిటిల్ వీక్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు స్పీక్ ఇన్ తెలుగు. I have worked most of my life in various technologies, starting with civil engineering. So any civil engineers? Okay, and anybody know what a GPS navigation system is? The thing that goes in the Google Maps? Okay, that's invented by civil engineers, not by computer guys. I was part of that team. Civil? We used to call it Royal Civil. So anyway, that aside, because of civil engineering, I've become a computer engineer. Can you believe that?
And the reason for it is my mathematics was excellent. And contrary to what anybody says, English is not universal language. Mathematics is. So anybody good with mathematics here? That's right. It's the best subject in the whole engineering program. Anyway, what do I do now? I automate whatever can be automated. In other words, we should create a bot for ourselves and let the bot work for us while we enjoy TV5. Yes? Why do you want to work all your life? You should create a bot that does your work. So anyway, my latest passion is in artificial intelligence and machine learning and so on and so forth. So as the session goes, we'll see if anybody is interested in talking more about it. Again, this is Ram Saja. I head automation at Control S Data Centers. And I look forward to talking to you guys. Thank you. Thank you, sir. Control S ante mana Prabhak Reddy gari, Sridhar gari company. Okay, right. Hello, good morning and happy new year to everyone. This is Krishna Mohan, founder and president of Inspire Edge IT Solutions. We are based out of Vizag. We are a 300 plus organization with our operations in Vizag, Hyderabad, Charlotte and New Jersey in USA. So lovely to see you all. Looking forward to an active discussion today. Very much appreciate the initiative of TV5 and Government of AP to bring students and industry together. And all the best for today. Thank you, sir. Good morning. My name is Bhaskar Reddy. I work with the Government of Andhra Pradesh. I head a team which is bringing all the electronic industries into Tirupati. Recently TCL and other companies also. My job is to bring industries and train you people so that they'll find employees also. Thank you. Thank you, sir. Ivala mana adrushyam entante AP government nunchi mugguru mahamahulu vacharu, Jay Chaudhary garu, Bhaskar Reddy garu and Vini Patro garu. So Jay garu gurinchi ayana self introduction. Sir, సార్ నేను అంటే మీకు తెలుసు కదా జయ గారు, తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన తెలియని వాళ్ళ కోసం, మీరు ఇంకా పిల్లలు కాబట్టి మేబీ సమ్ ఆఫ్ యూ డోంట్ నో హిమ్. సో ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఐటీ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఇండస్ట్రీ ఇంతగా వేళ్ళూనుకుంది హైదరాబాద్లో ప్రత్యేకించి అంటే హీఈస్ ది మ్యాన్. A big round of applause for Sri J. A. Chaudhary garu. Sir. Hello guys, I'm Murali Bollu. And Ashok Raj garu chepparu ikkada idi Padmavati Ammagaru puttina janmasthalam ani. Ammayila balam clear ga telustundi. Madhya rose anni vaallu teesukunnaru, abbayilu naa vaipu vipabadesaru. నా గురించి, నేను నెల్లూరు జిల్లా గూడూరులో పుట్టాను. అక్కడ 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను, జడ్పే బాయ్స్ హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ ఎస్వి జూనియర్ కాలేజ్ తిరుపతి అండ్ తర్వాత బిఎస్సి వెంకటగిరి, తెలుగు మీడియం ఆల్ ద వే. ఆ తర్వాత ఎంసీఏ ఆర్ఈసి రూర్కెలలో చేశాను. దెన్ ఐ గాట్ ఇన్ టు టీసీఎస్ బాంబే అండ్ వితిన్ 1 ఇయర్ ఐ వెంట్ టు యుఎస్ కాలిఫోర్నియా. For 13 to 14 years I was there. I have started a company there. I have worked at Wells Fargo Bank, Kaiser Permanente. Kaiser Permanente, Wells Fargo Bank, forgot, HP, Tandem Computers. And after that I have returned with family back to India in 2002, started this company called ZenQ. It is a software testing company. It is 400 plus employees now. It's 12 plus years old company. Based in Ascendas VIT Park in 5 floors, and we are well known, you know, globally. All our clients are outside India and all continents. And that's briefly about me. I just wanted to kind of emphasize the fact that I have studied 15 years of my life in Telugu medium, and for those of you who may be having some difficulties in improving their communication skills, it's no big deal at all. Because I remember ఎప్పుడైతే నేను డిగ్రీ తెలుగు మీడియంలో చదువుతున్నానో, ఐ యూస్ టు గెట్ డ్రీమ్స్ దట్ ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ ఇన్ ద డ్రీమ్, బట్ వెన్ ఐ వేక్ అప్ ఐ డోంట్ నో వాట్ ది హెల్ వాస్ హ్యాపెన్. సో విత్ దట్ ఇంట్రొడక్షన్ ఐ విల్ షేర్ మోర్ ఆఫ్ మై థాట్స్ లేటర్ విత్ యూ. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ.
Hi, my name is Raghu. There are two things which stand out very prominent as I sit here. One is somebody said about the auditorium. You know, we don't have such kind of a setup in our organization. You know, we are 1.5 billion in revenue. We don't have it. Such kind of screens and audio systems and stuff like that. So congratulations, sir, for putting up such a huge system in your organization. The second thing stand out is the gender mix of the boys and girls that we see in engineering college. You know, in my days, we were all male dominated. So congratulations to all the girls who have now come into the engineering college and stuff. This is really good. So with these two things, I am the guy that come from electronics. You know, if people who have heard of mentor, electronics yep. And EC, yes. So, you know, Mentor Graphics develops software products with which Qualcomm, Intel, NVIDIA design those products. So I'm sure you would have heard of Mentor Graphics and our products. And if there is anything that, you know, Mentor could do here, and this is my first visit here as a mentor and mentee connect, and I owe this to Jay sir, who was responsible to bringing Mentor into India way back in 93, 94 into Hyderabad. And we have grown from there to close to 2,000 people within Mentor. So, you know, thank you and congratulations for this event. And I'm very happy to be a part of it. Thank you, sir. All the ECE students, catch hold of Raghu Garu and Bhaskar Reddy Garu for all your career related, and try to be mentees of these two gentlemen. Good morning. My name is Vivek Chalapalli. I am from mechanical engineering. Yeah, though you are few, I know you have the loudest voice. I represent a company called Vardhan Resources. We are not from the IT side. We are from a special field called Techno Financial Services. We have in our group data analytics division and capitalization division. So later on when I discuss with you, with the mechanical group or whosoever is interested, I'll discuss in detail. Thank you. Hi all. Happy New Year. So this is Rajesh from Facilet Technologies. So I'm looking after pre-sales. So and intasevu intha mimmalu andaru intasevu koocha pettadame chairman gariki thanks cheppukovachu. Good students. Thanks to JSR for this initiation. It's a good program. We are there for you. So we'll give back to society. So we'll talk later. Hi. ఇందా చెప్పాను కదా నేను శ్రీ చరణ్ అని వస్తారు ఒక ఆయన ఉర్రూ తొలగిస్తారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద సిద్ధార్థ కాలేజ్ దట్ యు గాట్ కాలేజ్ కనెక్ట్ ఇన్ యువర్ కాలేజ్ బికాజ్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ వన్ టు మెనీ మెంటర్స్ యుల్ నెవర్ గెట్ దిస్ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ పీపుల్ మైట్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఆడియన్స్ తెలుగులో మాట్లాడదామని అప్పటి నుంచి వసంత్ గారు చెప్తున్నారు నేను కొంచెం తెలుగులో మాట్లాడతా నా తెలుగు కొంచెం హైదరాబాద్లో ఉంటా కనుక కొంచెం పొల్యూటెడ్ ఉంటుంది సో జస్ట్ అండర్స్టాండ్ దాట్ సో బట్ వన్ పాయింట్ ఏంటంటే మనం చాలా సెషన్స్ సెమినార్స్ అటెండ్ అవుతుంటాం కనుక వీ ఫీల్ ఇట్ ఈస్ వన్ అమాంగ్ మెనీ లాగా బట్ దిస్ ఇస్ వెరీ ఇన్నోవేటివ్ యూ హ్యావ్ ఎ పోస్ట్ లర్న్ సెషన్ విత్ మెంటర్ మెంటీ సెషన్స్ వేర్ యూ షుడ్ యూటిలైజ్ ఐ విల్ బీ టేకింగ్ ఆల్సో మేబీ ఇన్ దిస్ ఆడిటోరియం ఇట్ సెల్ఫ్ ఫర్ సమ్ పీపుల్ సో వాట్ వీ డూ I was a normal student like you. I graduated from a JNTU affiliated college, missed IIT. In 2010, I graduated. I started a company after working with Infosys for 4 years. It's known as StuMags. StuMags is a digital campus ecosystem where we are connecting every student inside a college first. Because today, a mechanical student doesn't know electrical guy. We don't know there is a co-founder in our own college. We don't know there is some innovation happening in our own college. We don't know what's a professor's quality in our own college. So we want to create that intranet for every college. And at the same time, corporate companies can check student verified profiles through us. And last thing, now why people are silent suddenly? Because students want to listen
And now this auditorium is very noisy actually, because everyone are talking to themselves. They are talking to themselves, who is this person and who are these crowd. So when you start talking to yourself, and just next 1.5 hour, when you start talking to yourself, you'll start talking to the world and you will get introduced to the world, and we are happy to support you. Thank you. Hey sir, Mike, second row. Mike, awesome. Very good morning and happy new year to everybody. First of all, I welcome all the dignitaries in our institute who has assembled here for a noble cause scheme of Government of Andhra Pradesh. This mentoring is very, very important, but I don't need any introduction to my students and others, so I'm not going to introduce myself. Mentoring is very, very important, and I understand that. I want to hear from everybody and want to work with everybody. One thing I can tell you, that I am appointed mentor by Government of India, Ministry of Higher Education, for mentoring the institutes and universities to improve their ranking. So naturally, I appreciate this program of Government of Andhra Pradesh, and I hope it's great success. Thank you very much. Bye. Hi, good morning all, and happy and warm new year to all of you. And I am Madhusudan Chadlavada, and I am also presenting Fazilet Technologies. I have two coincidences with two speakers who spoke before me. One is, I am also a civil engineer. Nice is very less. We are from Royal Civil. And I am from Gudur, Nellore Jilla. I also did my schooling and I'm lucky enough to do all my education on government institutes. I did my BTech from SV University College of Engineering, and then I did my MS from IIT Madras, and including IIM from MBA. So I utilized all government services and government education, so I want to give it back. Thanks, JSR. So we're all with you to do some service to our upcoming youth who will be in will be the future of India and future of AP. So now give me some introduction about Fazilet Technologies. We are a UK based company, and we have offices across Europe, and we are very glad to inform you that our India Development Center in Vizag has been opened by JSR, and now we are growing together, and we have also having a training and development center in Hyderabad, Chennai, and Vizag as well, and Guntur. So look forward to a bright students. We'll have more discussions in future. Thank you. Thank you, sir. Good morning, engineers. My name is Venkat Ramana Kurhuri. I did my master's from Nagarjuna University, and I'm task force member for higher education, and worked as a vice president HR for multinational companies in IT from Hyderabad. I have interviewed nearly 1 lakh people, out of them 50,000 freshers like you all. The people who are sitting are all technical expertise people. I'm the guy HR, basically what the industry is expecting, it will come from my mouth. We are looking into 5 things. Please keep this in your mind. Any HR person, any technical person, when we give a potential resources to the organization, they trust HR. We look into your attitude, your aptitude, your ability, your adaptability, and your accountability. These are the 5 things the HR person will be looking into it when we interview the person. The students, the engineers who are sitting here, you all are talents. You're born with the talent, and we are proud to say that Government of Andhra Pradesh has got plenty of engineers, and thanks to the government for the fees reimbursement. And we used to tell to the client that you will find plenty of opportunities in our country, and you have plenty of engineers in our state. You should be very thankful to the government. Basically, they are giving a fees reimbursement, and we are expecting you guys to build your career, and we are there to train you, and we are there to mentor you.
please respect our Honorable Chief Minister. What actually he's looking into is two things. He was telling either you have to be employed or you have to be entrepreneur. We are the people who train you. We are the people who mentor you. Thanks to Sri J.H. Chaudhary Garu and also the TV5 Vasanthgar and his team and all the government officials who are sitting here, please trust us. And last visit when I went to the Guntur, okay, J.H. Chaudhary Garu said, you please identify at least 5 to 10 mentees and see that they'll be in your team. You know how many mentees I have? I have around 50 mentees. I have built one WhatsApp group. I have 50 mentees. I'm 24/7, okay? People are still sending their queries. They're sending their profile and asking me, sir, can you please look into the profile and get back to me? I'm giving reply in 5 minutes. Because they trust me and they're all my mentees. So you're all mostly welcome to be my mentees. I don't mind mentoring you all. Let it be, the whole college can be under my mentees and I'll give you 100% my services to you all because keeping respect on Sri J.H. Chaudhary Garu and his team. Thanks a lot and we will interact. We'll meet you soon. All the best and good luck. And thanks to the college management, Sri Raju Gariki. Thanks. Sir, you're politicians in Minchpair, sir. Now, if you have your mentees, ఎలా ఇస్తారు సార్ 100% టైము నేను ఐ కెన్ గివ్ సార్ ఐ డోంట్ మైండ్ ఓకే ఓకే సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫ్యాక్ట్ సారీ వెంకటరమణ గారు మీరు యువర్ ఆల్సో ఫ్రమ్ ది ఏపీ నలుగురు ఉన్నారు ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దట్స్ ఏ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ థింగ్స్ ఎస్ సార్ ఇప్పుడు మాట్లాడబోతుంది మీకు ఏమన్నా పోలికలు కనిపిస్తున్నాయా వీళ్ళిద్దరికి దే ఆర్ బ్రదర్స్ సో జయ చౌదరి గారు వారి బ్రదర్ కూడా ఇవాళ ఇక్కడికి రావటం ఒక విశేషం హాయ్ మై నేమ్ ఇస్ ప్రతాప్ సి ఆదిత్య ఐ హెడ్ ఏ కంపెనీ కాల్డ్ సాలిజెనిక్స్ మీకు ఒక్కటే ఒకటి చెప్పాలనుకున్నాను మార్పు అనేది ఒక్కరితో మొదలవుతుంది ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మార్పు అనేది మీతో మొదలు కావాలా ఈరోజు నుంచి అండ్ ఇట్ షుడ్ చేంజ్ నంబర్ వన్ యూ ఇట్ షుడ్ చేంజ్ యువర్ ఫ్యామిలీ దెన్ ఇట్ షుడ్ ఇన్ ఫ్యాక్ట్ గెట్ ఇన్ టు ద సొసైటీ ఇన్ ఫ్యాక్ట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాను చదివాను 3 సార్లు ఇంటర్వ్యూ ఎగ్జామ్స్ రాశాను అంత అయింది కానీ ఫెయిల్ అయ్యాను ఆ రోజు ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్ నేను బ్రదర్ని బ్రదర్ దగ్గరికి వెళ్తే నన్ను వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు వాళ్ళు ఒక్కటే చెప్పారు సి యూ హ్యావ్ ట్రైడ్ యువర్ బెస్ట్ ఇట్ ఈస్ లైక్ లిఫ్ట్ యూ కుడ్ గెట్ ఇన్ టు ద లిఫ్ట్ నౌ దేర్ ఈస్ అదర్ వే వేర్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ that is you look right and left you know you'll see steps but that is tough but your change you need to change your career from today marp anedi marp aa roju nenu modalu pettanu nen I have headed lot of multinational companies now today I am in this company where I am this is also a multinational company now I have done lot of mentoring to lot of students in fact when I was with the S&P Capital IQ I used to go to colleges and talk to people and all that stuff So what I strongly believe is, if one man can achieve, others can achieve. Please remember that. If I can achieve, if my brother can achieve, I believe you all can achieve. Thank you. All the best. Sri, Veeru, in the mundu S&P, telusa Standard and Poor's ano oka company undi, multinational company. He was India, yeah, McGraw-Hill Group. So he was heading the Indian operations earlier. Now he has started his own company, Solugenics. Thank you, Pratap Garu. విని గారు తెలుసు కదా మీకు హలో హాయ్ ఆల్రెడీ మన ఇంట్రడక్షన్ అయింది ఐ థింక్ వీ ఆల్రెడీ ఐ థింక్ స్పెంట్ అబౌట్ హాఫ్ అన్ అవర్ సో వన్ ఆఫ్ ది వెరీ డైనమిక్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ఆల్ రీజన్స్ మీకు ఎంతమందికి తక్షల యూనివర్సిటీ గురించి తక్షల యూనివర్సిటీ విన్నారా తక్షల యూనివర్సిటీ వినలేదా గురుకుల్ సిస్టమ్ విన్నారా గురు శిష్య పరంపర అనే ఒక ఫ్రేజ్ విన్నారా ఇవన్నీ ఒకప్పుడు దేర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ అండి ఫర్ ఒక మనిషిని ప్రొడక్టివ్ చేయాలన్నా టు ద ఎంటైర్ లర్నింగ్ సిస్టమ్ అనేది గురుకుల సిస్టమ్ ఉండేది మనకి తక్షల యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద ఏన్షియంట్ వన్స్ గురు శిష్య పరంపర అనేవాళ్ళం అది రివైవల్ చేయడానికి ఒక 200-300 సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నిస్తున్నారు సమ్ ఆఫ్ దెమ్ లైక్ ఆర్య సమాజ్ వీళ్ళందరూ ప్రయత్నించారు ఈరోజు ఇఫ్ యూ లుక్ ఎట్ ది కాలేజ్ కనెక్ట్ ఈ గురు ఈ సిస్టంలో ఏంటి అంటే అ మెంటర్ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద శిష్య
right? Guru do not expect anything from the Shishya, but Guru is wholeheartedly, passionately want to help that Shishya to make his or his her life better and better, so that it will be much more useful for the society. ee phenomenon edaithe idi start chesamo ee movement jay chaudhary garu I think two classic examples set chesaru. As far as I understand, he's also my mentor. One is obviously introducing almost every alternate family to America in Y2 during Y2K times, the IT industry. Second, he was also set a one of the benchmarks Hyderabad lo entrepreneurial ecosystem lenappudu Hyderabad lo ayana oka company set up chesi, and he had a great exit. I don't know how many of you understand exit. He ensured that a company public validum and all that. So two things he actually pioneered from nowhere, scratch. This is the third thing. We're glad to be part of this. More, I mean, at least in whatever sense that I am able to be part of this. ee guru shishya edaithe cheptunaro, so ee college connect mentee mentor, there are long way to go. Idi successful aithe I think it's going to be a great case study of reviving of the entire the gurukul system or a guru shishya parampara. All of you have to understand, the pratyavaliki mentor is important. Coaches undali, including Mark Zuckerberg speeches vinna chaala mandi cheppukoru vaalla mentors evaro. Mark Zuckerberg's coach was Steve Jobs, right? Atla everybody, for example, ee roju Virat Kohli anta baaga aadtunadu, vaadu coach avasaram ledante, he needs coaches are required, because the coach is the ones who can look at you as an individual from inside and outside, from a larger perspective, and start helping. So prati vaallu kuda, it is very important for you to take this entire that guru shishya, the mentor mentee relationship, and that entire whatever initiative very, very seriously, because it's going to help you in multiple ways, right? And like indaka nen cheppinattu, the world is changing. It's not about ikkada sir annattu, I honorable chief minister, either you need to be employed or you need to be an entrepreneur. Even you have to be employed today, you need to be having an entrepreneurial thinking, innovative thinking. So norm of the game is you need to be with the world, you need to be, you know, on top of whatever is happening across the globe. And we are all of us ikkada kuchina vallandaru kuda chaala mandi entrepreneurs chusaru, they are setting up companies, they are running companies, all of them have gone through that, you know, whole lot of understanding from the real world. So take the best of the program, and ensure that you interact individually also, you know, in the afternoon. I'll also collect the numbers or WhatsApp annattu. Now you have beautiful opportunity. So meeru entha mandi digital guru shishya parampara, yes, ivalla entha mandini mee mentees ga teeskuntunnaru ee roju? Ee roju I think quite difficult, maybe it's going on records, I may have to leave before the mentor-mentee program starts. Telusu naaku anduke adigaanu. But so, I think I have two students already from this college whom I'm mentoring. One, both of them are they're setting up, I mean I have ideas, and then so my request ayyante mee tarvataina vachi ivalla okavela madhyalo ellipoyina tarvata vachi, we want you to adopt few mentees from Siddharth. Sure, thank you Vinigar. Right, ippudu asalu pani modalu kaabothundi. Next 1.5 hours questions poti padali, ammayilu abbayilu, civil, mechanical, IT, electronics, andariki madhya poti. First prize manchi prashna adigaru anukune vallaki ఫస్ట్ ప్రైజ్ ఉంది, యూఎస్ఏ పంపిస్తాం హాలిడే ట్రిప్. అలాగే సెకండ్ బెస్ట్ క్వశ్చన్ మరో కంట్రీ, అలా ఉన్నాయి. సో అందుకని పోటీ పడండి, మంచి మంచి ప్రశ్నలు అడగాలి. అండ్ ట్రై టు అవైల్ ది ఎక్స్పర్టైజ్ ఆఫ్ ఆల్ దీస్ జెంట్మెన్. సో ఫస్ట్ ప్రశ్న ఎవరు అడగబోతున్నారు, అండ్ మెంటర్ మెంటీ కనెక్ట్ గురించి ఒక్క మొక్క ఇప్పుడే జయ గారు నాతో అంటున్నారు. యూఎస్ఏలో పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలకు కూడా ఇప్పటికీ వాళ్ళకి మెంటర్స్ ఉంటారు. సో మెంటర్షిప్ అనేది ఏదో మీ పిల్లలకే కాదు అవసరం, మాకు కూడా అవసరం, అందరికీ అవసరం. మనందరికీ ఒక గురువు కావాలి. కొంతమంది ఆధ్యాత్మిక గురువులు నేర్చుకుంటారు, అది ఇంకా టైం ఉంది దానికి మనకు. సో ప్రస్తుతం మనకు కావాల్సిన ఏంటంటే ఇటువంటి వాళ్ళు మెంటర్స్గా మనకు దొరకడం అనేది మన అదృష్టం. అండ్ జయ గారి మెంటర్షిప్ ఎంతమంది కావాలి? సో సార్ వీళ్ళందరూ మీ మెంటీస్, మధ్యాహ్నం వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సో let's begin the Q&A session. Mike, ekkada unnai mics? Yeah, so we'll pass on the mic to the audience, that is the students. Unnaya? Okay, okay.
రైట్ ఫస్ట్ ప్రశ్న, మీరు కొంచెం వెనక ఉన్న వాళ్ళు మాకు కనపట్లేదమ్మా, ముందుకు వచ్చి ట్రై టు కమ్ ఫార్వర్డ్, మీరు ముందుకు రావాలని మా కోరిక, అంటే భవిష్యత్తులో జీవితంలోనే కాదు ఇక్కడ కూడా. రండి ముందుకు వచ్చి ప్రశ్న అడుగు, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకొని దెన్ యూ స్టార్ట్ ఆస్కింగ్ ది క్వశ్చన్. యా సో బ్యాక్, యా మైక్స్ ఉన్నాయి, సో కమ్ ఫార్వర్డ్ బిఫోర్ ఆస్కింగ్ ది క్వశ్చన్. ఎవరు? పింక్ కలర్ షర్ట్ రామా, ముందుకు రా, రావా, ఏంటి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాంటి, కమ్ ఫార్వర్డ్. వాలంటీర్స్, ఓకే. సో ఐ థాట్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ది క్వశ్చన్. రైట్, ఎవరు మొట్టమొదటి ప్రశ్న, అమ్మాయిలా అబ్బాయిలా పోటీ? యా దిస్ గాయ్ హియర్, ఫస్ట్ ప్రశ్న మా అబ్బాయి నుంచే వస్తుంది, మైక్ ఇవ్వండి ఈ అబ్బాయికి. ఓ పని చేద్దాం, ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయండి, సో దట్ విల్ నాట్ వేస్ట్ టైం. యా అడుగమ్మా. హలో ద ఆడిటోరియం పీపుల్, గుడ్. ఇటువైపు తిరుగు, మమ్మల్ని చూడు, అక్కడే ఉండమ్మా. సార్ ఇంత పెద్ద ఆడిటోరియం అయ్యేసరికి కన్ఫ్యూజింగ్గా ఉంది, మాకు 500 SFT ఆడిటోరియంలు అలవాటు అయిపోయాయి. యా గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ జితేజో ప్రసాద్, ఐఎమ్ హియర్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ అబౌట్ చరణ్ సార్. అబౌట్ చరణ్? ఓకే, ఏంటి? నాట్ అబౌట్ చరణ్ సార్, ఐ హావ్ క్వశ్చన్ టు చరణ్ సార్. ఎస్ సార్, ఈస్ ద యంగ్ పీపుల్ అమాంగ్ దీస్ డిగ్నిటరీస్, సో దట్స్ వై హౌ యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ అదర్ మెంటర్ ఫ్రమ్ యూ, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీనింగ్. మీ మెంటర్స్ ఎవరు? మీ మెంటర్స్ నుంచి ఎటువంటి ఇన్స్పిరేషన్ తీస్తున్నారు మీరు? సో చరణ్, నేను యంగ్ అనుకున్నాను బట్ మీరేనట యంగ్. First thing, thanks for the question first. Basically, it's like it's not about young or anything. If you spend some time with Jay Garu, you will know who is young. So sometimes, yes. Someone who is doing multitasking, it's all about young at heart and not in the age, first thing. And second point, if you see one in our academic scenario, we have this habit of calling sir, sir, sir. After 18, everyone's age is same. And here mentorship has rightly pointed out, in US today, I'm 29 now. In last 8 to 9 years, the only thing which I believed was my first mentor was in my college, my head of the department. I studied electrical engineering. And when I was... And I see sometimes people shouting these things, with due respect to branches, we didn't choose those branches, chill. You know, it's some automation system which has chosen the branches, so don't have such bonding with the branch also. Today, it's all about branch agnostic world which we are living in. A mechanical guy is working with machine learning, and a lot of things are there. So let's not have that branch wala feeling. It's only 60 seats, 120. Apart from that, you don't have anything. So my head of the department worked in BHEL. He came back to academics after his retirement. So he was my first mentee. So what happens as a mentor, so as a mentee, you need to listen more. It's about taking positive from everyone. And at the second age, he said, sir, I missed my IIT. I'm studying in a normal engineering college. Sir, can I achieve anything in my life? That was my first question in my first year. Because my dad was a teacher. He said, if you are talented, irrespective of college you study in, you can become successful. And I was so disappointed as a student, you know, once you get that one day in your 12th standard which decides your future. I was not well, I missed my chemistry exam with 2 marks, I missed my IIT thing. Then my dad didn't allow me to repeat. So he was my first mentor. He said to me, everyone is an ordinary individual, it's all about adding prefix called extra to his life. Extraordinary. And he said, everyone is an engineer who comes out of the college, what is the special skill set that you have? And he gave a nice opinion. In those days, now everyone is having a smartphone these days. In those days, we had 1100 in 2007, the Nokia phone. So he asked me, how much you paid for it? I said, 3,000-4,000 rupees. And there was something called Nokia 6300, which was 10,000 rupees. Why something is 10,000, why something is 3,000? I said, features.
So now everyone who is coming out of the college is an electrical engineer, electronics and communication engineer, same status. But who will get paid more? Who has more features? And he said, sir, manan manam ammukovala ani adigina nenu. Ante you need to sell yourself. What is the attributes? And that's how my first mentor and my second, I'll tell three mentors in my life because I should have that gratitude here. You asked me, you gave me that respect. Second question, second mentor was when I was working with Infosys. I had a great chance to do a shadow with the Honorable Narayan Murthy Garu. There was a competition inside Infosys. It was about master orator, who can talk well on stage. Manakem bayam untadante ipudu inka kuchon comment chestol vela mandu untaru ikkada vachestol kondha mandu untaru. Yes or no? And society always respects minority. And you should know where to be in minority or majority. And that minority thing on stage, I won a competition, I got a chance to spend one day. And again I had the same question. Sir, I am an ordinary person. He said, I didn't study in big college. He said, just start reading books. At the age of 70, he keeps himself busy. Today our guys don't know how to be busy. We use the same letter, four letter word, bore. B-U-S-Y, B-O-R-E. That was the second learning which I got, keep yourself busy. Today I have two books in my bag. I thought who will ask good questions in the post lunch, I'll gift one book. So the point is how you read many books, whichever place you are in, today in digital world, even you are in Puttur or Hyderabad or Chennai, it doesn't make sense. So start reading more books. That was another advice. The third mentee, when I came into the startup world, I should thank him. He is Mr. Ramesh Lognathan. So he helped me like anything because the first day when I went with my startup idea in 2014 after resigning, he said, you are just creating one some other website. I got disappointed. And he just said like, there is nothing special in it. Evaraina manan rechcha kodte second day nu malavalan wrong an prove cheyalani untadu. So if someone tells that you don't work, I believed Stumags when I created, it was not for me, it was for students. It because every student should discover himself. There are no platforms where someone can discover. What is the difference between an IIT and a normal college? IIT is like pedestal, you stand on it, so you're more visible. So normal colleges, there is no difference. As Vasant Garu was mentioning, most of the IITs don't have an auditorium also. But we have an auditorium, but we don't utilize it. And the last point which I want to say, and he told me every student should own it. Who owns Siddhartha College? Please. Who owns Siddhartha Institute of Engineering and Technology? Ashok Raju, sir. Oh, okay. Who owns it? Anyone else? And this is a very diplomatic answer. You gave it because he answered one answer, right? But the first answer didn't came that I own this college. You go to any IIT Madras or any IIT, they say it is my college. When you own your institution, you start thinking about giving back to it. When you don't own your own institution, what will you give to the country? Start. And these were the lines which were given by my mentor. He told me that every student should own your product. So think about it. And these are the mentees. And thanks for giving me this respect for asking the first question. I hope I answered. Thank you. Vachinda, answer niku. నువ్వు కొంటే కొంటేవాడివి నువ్వు నువ్వు ఏం అడిగావు అంటే అసలు ఏంటి గోలంతా నిజంగానే మెంటర్స్ అవసరమా అంతే కదా మచ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ విత్ హిమ్ ఓకే యు టేక్ హిమ్ యాజ్ యువర్ మెంటీ చరణ్ రైట్ నెక్స్ట్ ప్రశ్న గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సో ఐఎమ్ రచన అండ్ ఐఎమ్ ఫ్రమ్ సిఎస్ఐటీ సో మై క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ ద ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్ ఆర్ స్కిల్స్ దట్ కంపెనీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఎంప్లాయ్ that he wants to seek a job in his company. Yeah, I think boli Murli gar, you can have a seat, you don't have to sit there, stand there. I have a lot of experience in this. In the past 12 years I have probably interviewed maybe 5000 people. Anyway, these are the four skills that we look for when we are looking to recruit. One is IQ, right? This is aptitude test that everybody knows. So if you are good with that, then there is a programming skills that you should have. You can have programming skills in C, .NET, Java, doesn't matter. But if you are good with in one language, that's good.
because there is in testing, there is a lot of coding that happens as part of test automation. So that's why we look for that skill. And then the third one is the communication skills in English / interpersonal skills. What it means is that if we give any topic, you should be able to write your thoughts on the topic fluently without grammatical mistakes. Why we want to check that skill is because when you communicate with the clients, you communicate mostly via emails and it should make sense to the clients. The fourth one is most important. Whichever branch we recruit from all branches, whichever branch that you have studied in the 4 years that you have had a chance to learn, have you really learned something? Fundamentals, basics. So once you pass all of this, generally, you know, we would not need any other skill to recruit for the positions. However, you know, in the fast-changing technology world, I'll just briefly explain that. In 1980s, you have PCs introduced, and then 1987-89s, you have LAN, local area network, and then in 1990s, sometime internet was started, and each of these technologies had like 7 to 10 years of time for one technology to mature and for people to catch up and the companies to implement. Whereas now, what's happening is that there are so many technologies are maturing at the same time and converging. What are those technologies? IoT, cloud, mobile, cybersecurity, AR, VR, blockchain, machine learning, artificial intelligence. So many of them, each one of them are superstar technologies on their own. When they're all maturing and converging, they have the power to transform so many industries as we know, and also have the power to create new industries. So if you can demonstrate as a fifth skill that you have learned any one of these technologies, that would prove that you are actually a learner, enthusiastic about learning, quick learner, and trying to understand the new technologies. This is something that, you know, there are many MOOC websites called Udacity, Coursera, edX, and there is also one website I remember is called class-central.com, which basically reviews all the courses and even advises to you, if I want to get started in IoT, how do I get started? It will give you the courses that you need to do, which are the most popular, and the roadmap. If you want to learn blockchain, it will tell you. Okay, all of these courses probably don't cost more than 5,000 to 10,000 rupees max. But these are nano degrees that you can get by spending maybe 2 months or 3 months on your own. If you can demonstrate to me that you have actually gotten few of those courses, if not a nano degree if you have gotten, then I think it is going to be so compelling. In fact, you all know that some of the large companies are offering some 3 lakh packages for normal students, but those with the digital technologies, they are giving 6 or 7 lakhs offers just for that one skill. So to answer your question, look for aptitude, programming skills, and communication/interpersonal skills, followed by whether you have learned your subject right. And lastly, if you can demonstrate that you have actually learned something outside with your own initiative, that would make it very compelling, and that is the best way to get the job. A branch amanidi? Computer science. Okay. Master degree. Just to add, Murli, a student, what you need to realize is there is knowledge and there is skill. Knowledge is something you have, you possess, or the college gives you. Skill is something, you know, you have to develop to make your knowledge work. And there are 3 sets of skills you require. See, getting into the job is the easiest part, but performing in the job is the next, you know, toughest thing. And growing in the job is the ultimate thing for any student. The skills you require to get into the job are different from the skills which are required to perform in the job.
which are different from the skills which are needed to grow in the job. So you need to realize that. Most of the colleges are giving communication skills, which is, as Murali rightly said, which are right for you to get into a job. What after that? Once you get into a job, what are the skills you need? We call it as HOTS. Higher order thinking skills antam. Indakannam, team building kanivandi, how to work in teams. Ivanni chinna chinna skills ani nechukovali. And to grow in your organization or grow in your career, you need a different set of skills called empathy. You need to put yourself in the shoes of others. Then only you will become a leader. You need to master emotional intelligence. You need to manage your emotions. Then only you will grow in the organization. You need to be a mentor. And just to add, you know, I've been listening about mentor and mentee. Mentor and mentee is not a one-way traffic. When I am mentoring you, remember that I'm not doing you any favor. In fact, when I take 10 people as mentees, my learning is more than your learning. Because you are learning from one person, whereas I am learning from 10 people. So my learning is your, in fact, you are doing, by becoming my mentee, you are doing a favor to me. So whoever are sitting here as mentors, we have all learned from our mentors and as well as our mentees. So remember that and, you know, put your skills right in place. Thank you. Yeah, adugam. I speak in Telugu. Chakaga. Thank you, sir. Nenu two questions adagalanukuntunnan, sir. First question entante, sir, Murali sir Telugu medium nunchi vacharu annaru. సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఒక తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే సార్ మమ్మల్ని చాలామంది మాకు ఇంట్రడ్యూస్ చేశారు, చాలా కంపెనీస్ని, ప్లెంటీ ఆఫ్ పర్సన్స్ని మాకు ఇంట్రడ్యూస్ చేశారు అశోక్ రాజు సార్. బట్ నేను ఎంతమంది వచ్చినప్పటికీ నేను చూసిన వాళ్ళలో మోస్ట్లీ సార్ వాళ్ళే ఉన్నారు, ఐ మీన్ బాయ్సే ఉన్నారు ఎంప్లాయీస్గా. వచ్చిన ప్రతి వాళ్ళలోనూ సారు 1 lakh మెంబర్స్ని ఇంటర్వ్యూ చేశారన్నారు. సార్ చేసిన వాళ్ళలో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. బట్ నేను చూసిన చాలామందిలోను ఇప్పటివరకు సార్ మాకు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో మోస్ట్లీ బాయ్సే ఉన్నారు. బట్ ఇంత పొజిషన్లో అమ్మాయిలు ఎందుకు ఉండట్లేదు అనేది నాకు చాలా డౌట్గా ఉంది. ఎందుకు? ముందుగా జయ గారిని అడగాలి ఈ ప్రశ్న, ఎందుకు లేడీస్ని ఇన్వైట్ చేయలేదు ఇక్కడికి అని. సార్ ఇంత జెండర్ డిస్క్రిమినేషన్ పనికిరాదు సార్, ఒకటి. అండ్ నిజంగానే అపాలజీస్ టు ఆల్ ది గర్ల్స్ హియర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫీమేల్ ఇన్ ది ప్యానల్. సో అపాలజీస్ టు ఆల్ ది గర్ల్స్. ఏంటి సార్ ఇది? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇది పర్టికులర్ ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంది ఈ జెండర్ ఇష్యూ. ఎందుకు వస్తుందంటే ఒక అనాలిసిస్ ప్రకారము చాలామంది గర్ల్స్ ఇన్ ది గెట్ ఇన్ టు ది జాబ్ వాళ్ళు పెళ్ళి అయ్యి తర్వాత పిల్లలు పుట్టేంతవరకు దే కంటిన్యూ. దాని తర్వాత ఫర్ వేరియస్ పర్సనల్ రీజన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ స్టాప్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ డాటర్, షీ ఈజ్ టు వర్క్ ఇన్ ఏఎండి ఇన్ కాలిఫోర్నియా. నేను ఇండియాకి వచ్చిన తర్వాత కూడా పెళ్ళికి ముందు షీ ఈజ్ టు వర్క్ ఇన్ ఏఎండి ఇన్ హైదరాబాద్. ఒక్కసారి తనకు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు ఐ హావ్ గాట్ 2 grandsons. నౌ షీ సేస్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ to really groom them well, mentor them at the early age than me working in the office and wasting my time this thing, because this is more precious for my family. Atla chaala mandi aada pillalu oka stage tarvata they are actually not working. Adanvalle em avutundante senior positions poye patiki ladies chaala takkuga board member position gaani tarvata ippudu vastunnaru, but still their percentage is very small compared to the అది మేబీ ఐ థింక్ యూ పీపుల్ కెన్ చేంజ్. ఇప్పుడు చాలా జాబ్స్ అన్నీ ఇంట్లో కూర్చొని చేసే జాబ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి, ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా వస్తున్నాయి. ప్రాబ్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ చేంజ్ దట్ ఈక్వేషన్, బట్ రైట్ నౌ దట్ ఈస్ ది అనాలిసిస్ వై మెనీ ఉమెన్ దే ఆర్ నాట్ ఇన్ టు ది బోర్డ్ పొజిషన్స్ ఆర్ సీఈఓ పొజిషన్స్, దో దేర్ ఆర్, బట్ పర్సంటేజ్ ఈజ్ వెరీ స్మాల్. ఇప్పుడు మారుతోంది, ఇప్పుడు ప్రభుత్వం కూడా కంపల్సరీగా ప్రతి బోర్డులో ఇద్దరు మినిమం 20% ఫిమేల్ డైరెక్టర్స్ ఉండాలి అంటూ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. అండ్ నువ్వు ఒక ప్రామిస్ చేయాలి పెళ్ళైన తర్వాత ఉద్యోగం మాను అని. అసలు మాను పిల్లలు పుట్టిన తర్వాత. అసలు సార్ అయినా పిల్లల్ని అమ్మాయి ఎందుకు చూసుకోవాలి సార్? హస్బెండ్ కూడా చూసుకోవచ్చు కదా సార్.
ఇంకా మారట్లేదు కదా సార్ సొసైటీ. సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీ ఆయన ఎంత కష్టపడబోతున్నాడో నీతో ఎన్ని. ఎస్ మురళి. యా ఓకే. ఈ మెంటర్స్కి మెంటర్సే మీరమ్మా, భార్య రూపంలో తల్లి రూపంలో మీరే వెనకాల ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్ సెట్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అబౌట్ ద తెలుగు మీడియం అండ్ ఆల్, యా ఐ హ్యాడ్ సమ్ డిఫికల్టీస్. ఎట్లా అంటే ఇంగ్లీష్ దీని తర్వాత బీఎస్సీ తెలుగు మీడియం అయిన తర్వాత నేను వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ టెక్ జియోఫిజిక్స్ చేరాను. అదొక సంవత్సరం చేసి తర్వాత ఆర్ఈసీ రౌర్కెలా వెళ్ళిపోయాను, అది ఎన్ఐటీ రౌర్కెలా. దట్ ఈస్ ఆల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. చెప్పేటప్పుడు యాక్చువల్లీ అదేంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా కూడాను ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ క్లియర్లీ, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మరొకటి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఈ న్యూస్ పేపర్స్ చదివితే రోజు న్యూస్ పేపర్స్ నాట్ ద ఫస్ట్ ఫ్రంట్ పేజ్, మధ్యలో ఉంటుంది ఎడిటోరియల్ అని. ఎడిటోరియల్లో వ్యాసాలు ఉంటాయి. ఎడిటోరియల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మధ్యలో వ్యాసాలు ఉంటాయి. అవి కానీ కసి పట్టుదలతో చదివితే అందరికంటే కూడా బ్రహ్మాండంగా చేయగలవు నువ్వు. ఎలా అంటే నేను చెప్తాను, నేను టీసీఎస్లో జాయిన్ అయినప్పుడు నాతో అప్పుడు టీసీఎస్ సైజు ఒక 400 బాంబేలో, మొత్తం టీసీఎస్ అంతా కలిపి 400 ఉన్నారు. దాంట్లో మా బ్యాచ్లో ఐఐఎం బెంగళూరు నుంచి, ఇండియన్స్ ఆఫ్ సైన్స్ నుంచి వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నవాళ్ళు. బట్ ఐ వాజ్ ద టాపర్ ఇన్ దట్ బ్యాచ్, ప్యూర్లీ బికాస్ ఆ కసి పట్టుదల ఉండాలి అంతే, అంతకుమించి ఏం లేదు. అశోక్ రాజు గారు, మీ మీద కూడా కంప్లైంట్ చేసిన అమ్మాయి, మీరు ఎక్కువగా ఇలాగ మగవాళ్ళని తీసుకొస్తున్నారు, మెంటర్స్ కావచ్చు, గెస్ట్లు కావచ్చు, ఆర్ గెస్ట్ లెక్చర్స్ చెప్పించడానికని. సో ఇక్కడ నుంచి మీరు యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్ దట్ యూ షుడ్ ఆల్సో ట్రై టు ఐడెంటిఫై అండ్ ఇన్వైట్ ఫ్యూ. ష్యూర్ ష్యూర్. తర్వాత ఎవరు ముందుకు రావాలి? వసంత్, ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్, యాక్చువల్గా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో ఇప్పుడు ఈ జెండర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి కొత్త ప్రోగ్రామ్స్, వైజ్ అనే ప్రోగ్రామ్ ఈ మధ్య స్టార్ట్ చేశారు, ఉమెన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆ ప్రోగ్రామ్ గురించి. ఇందులో పర్టికులర్ ఓన్లీ గర్ల్స్ మాత్రం ట్రైన్ చేసి వాళ్ళని ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా నేర్పించేసి దే ఆర్ ఆల్ జాయినింగ్ ఇన్ బిగ్ ఎంఎన్సీ కంపెనీ. ఎందుకంటే ప్రతి ఎంఎన్సీ కంపెనీ కూడా ఈ ప్రాబ్లం ఉంది, జెండర్ ఇష్యూ ఉందన్నమాట. అందుకని వాళ్ళు సాల్వ్ చేయడానికి దే ఆర్ నౌ పుట్టింగ్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు సీ హౌ మోర్ గర్ల్స్ ఆర్ ఇండక్టెడ్ ఇన్ టు ది ప్రోడక్ట్ డెవలప్మెంటు, తర్వాత వేరియస్ న్యూ పొజిషన్స్లోకి తీసుకోవాలని చెప్పి కార్పొరేట్ ఇండస్ట్రీ ఈజ్ ట్రయింగ్, బట్ మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే విల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ఇష్యూ. నెక్స్ట్ ప్రశ్న, ఇంకా మనం సబ్జెక్ట్స్లోకి వెళ్ళాలి, ఈ జనరల్ క్వశ్చన్స్ కాదు. ఏంటి నీ ప్రశ్న ఏంటి అడగం? గుడ్ మార్నింగ్ సార్, ఐ హ్యావ్ 2 queries. వన్ ఈజ్, సో ఫార్ ఐ హియర్ దట్ కోడింగ్ ఈజ్ ఓన్లీ ద థింగ్ విచ్ మేక్ యూ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, సో ఐఎమ్ నాట్ వెల్ గుడ్ ఎట్ కోడింగ్, ప్లీజ్ సజెస్ట్ మీ హౌ కెన్ ఐ గాట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ అండ్ కంటిన్యూ మై ఎగ్జిస్టెన్సీ. దట్ వాస్ ద ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఐ వాంట్ టు కంటిన్యూ మై హయ్యర్ ఎడ్యుకేషన్ యాజ్ మై ఎంటెక్ విత్ ప్యారలల్ టు మై జాబ్ కెరియర్ యాజ్ యాన్ ఓపెన్ ఎంటెక్. ఈజ్ ఓపెన్ ఎంటెక్ వాల్యుబుల్? ఇఫ్ ఎస్, అండ్ హౌ కెన్ ఐ డూ, అండ్ మై సజెషన్ ఈజ్ గుడ్ ఆర్ నాట్, ప్లీజ్ కన్వే మీ. ఒకటి బాబు, ఇప్పుడు ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది వెదర్ యువర్ మెడికల్ డాక్టర్ అయినా మెకానికల్ ఇంజనీర్ అయినా ప్రొడక్షన్ ఇంజనీర్ అయినా వాళ్ళకి కంపల్సరీగా, ఈవెన్ గవర్నమెంట్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హీ నోస్ మోర్ ఐటీ దాన్ ఆల్ ఆఫ్ యూ, రైట్? ఆయన బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి ఒక 1/2 hour లెక్చర్ కూడా ఇవ్వగలరు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ అనేది ఇట్స్ ఎ హారిజాంటల్ టెక్నాలజీ, ప్రతి ఒక్కళ్ళకి సివిల్ ఇంజనీర్ అయినా నేర్చుకోవాలా, మెకానికల్ ఇంజనీర్ నేర్చుకోవాలా, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు కూడా ఐటీ లేకోకుండా దిక్కన. అందుకనే ఐటీలో ఎక్కువ ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయంటే ప్రతి ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ డిజిటలైజేషన్. ఇన్ఫ్యాక్ట్ మన ఇచ్చిన సర్వే, మీకు పంపించిన సర్వే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో, వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఈజ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జాబ్స్. ది కన్వెన్షనల్ కంపెనీస్ వాళ్ళు ది గో డిజిటల్, వాట్ ఆర్ ది జాబ్స్ ఆపర్చునిటీస్ ఇన్ ది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి వస్తున్నాయి. కాబట్టి ఈ ఐటీ అనేది ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి ఫర్ దెమ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకొకటి, నువ్వు డిగ్రీస్ ఏదో చెప్పావు ఎంటెక్, తర్వాత ఎక్కడ ఇప్పుడు డిగ్రీస్కి ఎక్కువ విలువ ఇవ్వడం తగ్గించేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీస్. జోహో అని పెద్ద multi-billion-dollar కంపెనీ ఉంది, అమెరికన్ కంపెనీ, దే హ్యావ్ ఆపరేషన్స్ ఇన్ మన తిరుపతిలో కూడా మన ఈ మధ్యనే స్టార్ట్ చేయడం జరిగింది.
వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, దెన్ ఇంటర్నల్లీ దే విల్ ట్రైన్ దెమ్ దిస్ థింగ్. అదేవిధంగా మ్యూజిక్ మనీ వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సైన్స్ కంపెనీ, వాళ్ళు మామూలుగా ఇదివరకు ఐఐటీస్ని ఐఐఎస్సీ టాప్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం తీసుకునేవాళ్ళు. ఒకసారి వాళ్ళ సీఈఓ దగ్గరికి, నేను వాళ్ళ ఆఫీస్కి బెంగళూరులో ఉంది డెవలప్మెంట్ సెంటరు, అక్కడికి వెళ్తే సార్ వీ వాంట్ టు స్టాప్ టేకింగ్ ది ఐఐటి, వీళ్ళను స్టాప్ చేస్తున్నాం ఎందుకు అని అడిగాను. సార్ టు మేక్ దెమ్ అన్లర్న్ వాట్ దే హవ్ నాట్ లెర్న్ ప్రాపర్లీ ఇట్ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. అందుకని మాకు డిగ్రీలతో అవసరం లేదు, వాళ్ళ ఐఐటీనా పిహెచ్డీనా ఎంటెక్ వీ డోంట్ కేర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, వెదర్ ఈజ్ కేపబుల్ ఆఫ్ లర్నింగ్ దీస్ థింగ్స్ ఇన్ ఎ ఫాస్టర్ వే. ఎందుకంటే ఇండస్ట్రీలో అడాప్టేషను చాలా ఎక్కువైపోయింది. ఈరోజు ఒక టెక్నాలజీ ఉంటే రేపు ఉండదు ఆ టెక్నాలజీ, ఎల్లుండి వేరే టెక్నాలజీ వస్తుంది. కాబట్టి ఈ ఫాస్ట్ లెర్నింగ్ ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే దాని కేపబుల్ ఉందో వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, కానీ ఎంటెక్ పిహెచ్డీనా అది ఒకటి ఉండదు. తర్వాత మేము ఆంధ్రప్రదేశ్లో ఒక కంట్రీలోనే ఫస్ట్ టైం ఫ్రీలాన్స్ జాబ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అనంతపూర్లో డిఎక్స్ అనే కంపెనీ దేర్ గోయింగ్ టు స్టార్ట్, ఇది దే ఆర్ కాల్డ్ డిజిటల్ నోమాడ్స్. అంటే డిగ్రీతో సంబంధం లేదు, ఏ సంబంధం లేదు, వాళ్ళకి ఇనిషియల్ ట్రైనింగ్ ఇస్తారు, తర్వాత దే కెన్ స్టార్ట్ డౌన్లోడింగ్ ది జాబ్స్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. నీకు కేపబిలిటీ ఉంటే నువ్వు చిన్న విలేజ్లో ఉండి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఈవెన్ 9th క్లాస్ ఉన్నా కూడా యూ విల్ బి ఏబుల్ టు యాక్చువల్లీ డౌన్లోడ్ దోస్ జాబ్స్, యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. యాక్చువల్గా మేము పోర్టల్ ప్లేయర్లో నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక అతను గుంతకల్ ఒక 8th క్లాస్ అవుతున్నాడు ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఉద్యోగం కోసం వచ్చాడు. నాకు సార్ మాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదు, మాకు ఏదన్నా లిఫ్ట్ బాయో లేకుంటే ఆఫీస్ బాయో ఏదన్నా, మాది చిన్న రెసిడెన్షియల్ హౌస్ కాబట్టి లిఫ్ట్ ఆపరేషన్ లేదు కాబట్టి బాబు ఆ జాబ్ లేదు, తర్వాత మేమంతా బయట వాళ్ళకి అవుట్ సోర్స్ చేసాం మిగతా అన్నీ క్యాటరింగ్ జాబ్స్ ఇవన్నీ, కాబట్టి జాబ్స్ లేవు. అయినా కూడా మా నెట్వర్క్ ఇంజనీర్ పిలిచేసి అబ్బాయిని కొంచెం ట్రైన్ చేయండి, ఏమన్నా ఉపయోగపడతారని చూస్తామని చెప్పాము. ఒక 6 మంత్స్ తర్వాత మై నెట్వర్క్ మేనేజర్ సెడ్ సార్ ఈ హెస్ పిక్డ్ అప్ వెరీ గుడ్ నాలెడ్జ్, ఇతన్ని తీసుకోవచ్చు మనం. మా హెచ్ఆర్ హెడ్ అరుణ అని, సార్ హౌ కెన్ యూ టేక్, మన హెచ్ఆర్ పాలసీలు లేదు కదా 8th క్లాస్ వాడిని మనం ఎట్లా ఉద్యోగం ఇస్తాను, నువ్వు కాదమ్మా మేనేజింగ్ డైరెక్టర్, నేను మేనేజింగ్ డైరెక్టరు కాబట్టి వీ విల్ టేక్ దిస్ బాయ్ అని చెప్పి తీసుకున్నాం. ఈరోజు మా కంపెనీని $multi-billion కంపెనీ కాల్డ్ ఎన్విడియా గ్రాఫిక్స్ వాళ్ళకి అమ్మేసాం. దిస్ బాయ్ విత్ 8th క్లాస్ క్వాలిఫికేషన్ ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తారు, ఆ పర్ఫార్మెన్స్లో ఈ స్టాండింగ్ నెంబర్ 1. సో ఇట్స్ నాట్ అబౌట్ ది డిగ్రీ, నువ్వు ఇక్కడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుకున్నావా లేకుంటే ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డీ చేసిన, డజంట్ మ్యాటర్ ఆల్ దోస్ థింగ్స్, అవన్నీ అయిపోతాయి. నీకు నాలెడ్జ్ ఉందా లేదా, నీకు నాలెడ్జ్ ఉంటే మీ ఇంట్లో కూర్చొని యూ కెన్ మేక్ డాలర్ రెవెన్యూ. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ది వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ. సార్ వివేక్ గారు ఆర్ రామకృష్ణ గారు, వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్? So really, I have a quick question. So how many of you here want to know what skills the industry is looking for when you go finish your degree? Raise your hands, please. So somebody asked that question, and I wanted to jump in and ask that question. So if I give you the magic solution, are you going to start studying for just that next couple of years or next year? Raise your hands if you do. If I tell you exactly what that programming language is, are you going to spend the next 1 year learning it? How many of you will do that? See, this is where the fundamental mistake is. And I'll tell you why. The reason why I asked that question is, when I, as I said, I'm an accidental computer engineer. I'm not trained to be a computer engineer. Yet, at my age, and somebody said, somebody was younger, and I realized, the most sought after languages that the industry is seeking, and I'm sure everybody's paying attention now, is Python, R, and Go. Did they teach you that in the class? How many of you speak more than one language, like Telugu, Hindi, English? How many of you speak more than one? Pretty much everybody. So why would you care what language the industry is looking for? Just be good in one and express yourself very well in whatever language that is. But the most important thing for you is be analytical. You shouldn't care what your degree is, as somebody already said that. It really doesn't matter. What matters is, can you really think on your feet? Can you express yourself? And most of the problems that Indians have is, and I'm saying this being an Indian, is communication issue. And believe it or not, my entire education was in English medium. When I got out of
the college and I went to US, I could not speak in English. Believe me. And my TOEFL score was excellent. I could write very well. I can write books, but I can't speak. If my father and mother see me now, they go, "Are you actually speaking in English?" That's how bad my English was. You know what I did? I watched a lot of cowboy movies and learned English, how to speak. So when I speak, most people say I have a Texas accent. That's because I learned English watching cowboy movies. Hey, everybody has a trick. You just have to figure out what works and learn the language. So communication in whatever language that you're good at, be very good at that. A lot of opportunities in India now, so you don't have to really get caught up on a lot of issues of going abroad and doing this and that. There's a lot, plenty of opportunities. But most importantly, don't get caught up on what language do I need to learn, what is the industry looking for, who can help me find a job. Be your own self, you're engineers. Meaning what? You create things. So you need to think about creating things. Why do you want a job? Because your mom and dad said you need to get a job? Why can't you just go develop your own program? Do you think Mark Zuckerberg sat there in the third year dorm rooms thinking that, okay, I'm gonna go find a job with Bill Gates? He went and wrote Facebook. I rest my case, right? Bill Gates, what is his qualification? Dropout? So come on. So don't think about just one programming language or the other programming language or one company or the other. Invent yourself, and then you'll invent something else. Thank you. Got your answer? సార్ నేను కౌబాయ్ మూవీస్ నేను కూడా చూసేవాడిని కానీ ఎంతసేపటికి వాడు టోపీ ఎలా ఎగరేస్తున్నాడు ఎటువంటి బూట్లు వేసుకున్నాడు అవి వాటి మీద ఫోకస్ చేసేవాడు అందుకనే బహుశా మీలాగా ఇంగ్లీష్ రాలేదు సార్ ఎస్ సార్ ఐ లైడ్ సంథింగ్ టు వాట్ రామ్ హెస్ సెడ్ ద కైండ్ ఆఫ్ ఫోరమ్ విచ్ హెస్ బీన్ ఈజ్ గ్యాదర్డ్ హియర్ ఐ ఫీల్ ఈజ్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ the kind of questions which you need to pose to some of the stalwarts here should be much, much better. Here, the reason for having this, Mr. Chaudhary has gathered this forum is to bridge the gap between the knowledge what you are having and what the industry is expecting tomorrow once you complete your degree. And that's one thing I just wanted to tell you. And the second thing is, say, for example, I'm a mechanical engineer, like I told you earlier. IT is something which you need to learn. I mean, just because you are from the mechanical branch or a civil engineering branch or something, you just can't keep away from the real world what's happening. A knowledge of languages or a knowledge in IT would really enhance your requirement in the real world. This point I just wanted to make to you. Yes, sir. Would you like to add something? Yeah. Not really adding much to what has already been said. We have industrial experts over here. We have got beautiful questions coming from the student community. If I was a mentor and if a mentee asks me, what skill is required to get into a particular industry? I have my own way of answering this question. And it's a very theory kavala, practical kavala. Andarku ardhamayye vidhanga cheppala. Oka chinna story. I'll just take 2 minutes. Yeah, with your permission. 1 minute for the story. Quick, 1 minute for the story. Ippudu question nenu adugutana answer meeru cheppali story ayipoyaka. Oka raitu andi. Anaganaganaganaga. Oka raitu. Rendu mokkalu teesukochi nataru. Okay, now the question is, what skills are required? What exactly is required to get a job? Okay, we have HR, we have industrial experts. Oka rendu mokkalu teesukochi natarandi pakka pakkane oka mokka peddayaka vruksham vishalamaina vruksham oka mokka chinna bush avutundandi oka 4 years tarvata renditki equal gaane water padutunnaru pedda vruksham adi peddagayye kodi daniki garvam ego perigipoyindi chaala perigindi అవకాశం దొరికినప్పుడల్లా మొక్కని వెటకారం చేయడం ఎక్కిరించడం నువ్వు ఇంతే ఉండిపోయావు నేను ఎదిగాను నేను చూడు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను నేను నా మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు నా కొమ్మల్లో పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి పిల్లలు ఉయ్యాల వేసుకున్నారు నా పళ్ళందరికీ ఉపయోగపడుతున్నాయి నువ్వు ఎవరికి ఉపయోగపడట్లేదు అలా జరిగే కొద్దీ ఆ క్రమంలో కొన్నాళ్ళ తర్వాత ఒక చిన్న గాలి వీసిందండి సన్నటి గాలి చెట్టు ఆకులు పెద్ద వృక్షం కదా ఆకులు మామూలుగా ఇలాగ పాపం మీ బుష్ ఉంది కదా మన చిన్నది అది పెద్దగా ఇలా ఊగడం మొదలుపెట్టేది
అవకాశం దొరికింది కదా, చెట్టు మళ్ళీ ఎక్కిరించడం మొదలుపెట్టి, హా 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 లుక్ ఎట్ మీ ఐఎమ్ సో స్ట్రాంగ్ అండ్ యు ఆర్ సో వీక్, ఇంత చిన్న గాలిని తట్టుకోలేకపోయావని. కాలక్రమేణా ఆ చిన్న గాలి పెద్ద గాలి తుఫాన్గా మారిందండి. ఒకవేపు అంతా దుమ్ము, ఆకులన్నీ ఎగురుతున్నాయి, చుట్టుపక్కల ఏం కనిపించట్లేదు, ఈ మొక్క ఈ చెట్టు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఒక 10 మినిట్స్ ఇలా జరిగేసరికి మొత్తం అంతా సెటిల్ డౌన్, ఎవ్రీథింగ్ ఈజ్ కామ్, ఎవ్రీథింగ్ ఈజ్ క్వయట్, ఎవ్రీథింగ్ ఈజ్ సెటిల్ డౌన్. అండ్ దిస్ ట్రీ దట్ సపోజ్ టు బి సో బిగ్ హ్యూజ్, దిస్ ట్రీ హ్యాస్ బీన్ అప్రూటెడ్, దిస్ బుష్ ఈజ్ స్టిల్ స్టాండింగ్ లైక్ దట్. కొన్ని ఆకులు తగ్గిపోయాయి కానీ ఆ బుష్ ఇంకా అలాగే ఉందండి. Could anyone tell me what exactly is the reason? Chettu padipoyindandi aa pedda gaali tufan ki, mokka aa chinna bush alage undi. Can anyone? Yes please. Alaga aa pedda gaali ki. So I think the answer would be flexibility, my dear friends, adaptability. How much flexible you are. Like I'm very sure ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ మీకు నేర్చుకోవడానికి. ఎవ్రీబడి మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి ఐటీకి వచ్చారు, ఇంకొక బ్రాంచ్ తీసుకున్నారు, అక్కడి నుంచి ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చారు. సో ఐ థింక్ ద రియల్ ఆన్సర్ వుడ్ బి దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ప్యాషన్ దట్ ఈస్ డ్రైవింగ్ ఎవ్రీబడి హియర్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. సో ఇప్పటిదాకా సార్ చెప్పింది కూడా ఐ థింక్ దట్స్ వాట్ హీస్ ట్రయింగ్ టు సే. Irrespective of your branch, irrespective of your college, irrespective of your percentage, irrespective of all the strengths and weaknesses you have today, if you have this attitude to learn, to grow, to develop, you would reach. And I would love to see few of you sitting on this stage very soon. Thank you so much. Thank you, sir. Raghu garu, Raghu ji. Hello. So, you know, you guys have heard everybody saying everything, right? So, after you speak the last, there is very less that is left to talk about. But somebody back said about 5 A's. So, I want to pick about the A in that is attitude. And everybody spoke about attitude, you know. So, sometimes, you know, we believe that, you know, some of us can sit here. I believe if I can come and sit here, tomorrow anyone can come and sit here, right? So, just 1 minute as a story. We all know Tendulkar, right? Do we? Alongside, we also know Vinod Kambli. Two great talented people. Both of them played cricket at the same time. But who succeeded in the life? Tendulkar. I mean, he succeeded because of his attitude. You know, he succeeded because of, it's not that when he was born, the doctor gave Tendulkar to Mrs. Tendulkar saying that here, hundreds. No, right? He just kept on doing what is good. He kept on working hard over it. He went to play matches, comes back in the house, analyzes and practices again. And that's how he became different. Right, so some of us needs to bring about that. It is not that, you know, we are all taught similar things in the colleges. Focus on what is being taught, learn those subjects well, because we in the industry generally look at your resume and ask questions out of it. If, you know, you are learning, I mean, since I'm from electronics, if you're learning, you know, digital integrated circuits, learn those subjects well. We ask the simple questions. I mean, I'm sure the electronics guys would know how to design an adder. That's very basic. If you're able to tell that, you know, we feel very proud that you've gone through the subject and learned about it. So just to add to all the dignitaries sitting on the dais, learn what is taught in the colleges. This is such a beautiful infrastructure. I remember when I went to engineering college, you know, I got selected to doing computer science and my college didn't have in one computer. So I quickly decided that I'll get into electronics because, you know, I will not even touch a computer after doing computer engineering. But then, so when I see such infrastructure, I really get jealous about. Wish in 80s we had all this. I'm sure we could have done wonders. But having said that, we are all proud of what we have done and what we have achieved. So with this few words, thanks a lot for calling us here. Yeah,
Okay, ma'am. Good morning, sir. Good morning to all the dignitaries on the stage. I'm K. Pujita. Sir, I have a doubt, that means a question. Why only aptitude as a screening test for many of the job profile? You are telling that we should know the aptitude, we should learn the aptitude. Why only aptitude? And ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ మనం జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత వర్క్ ప్రొఫైల్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. మనం జాబ్ సెక్యూర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఆ రౌండ్స్ అని క్లియర్ చేయాలి. ఆ రౌండ్స్కి మన జాబ్ ప్రొఫైల్కి డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఇప్పుడు మనం ఈ స్టడీస్లో మనం ఆ సిలబస్ అనేది బౌండ్ చేయడం వల్ల మనం అవన్నీ నేర్చుకోవడానికి ఛాన్స్ దొరకట్లేదు. వీఆర్ బౌండింగ్ టు ద సిలబస్ ఇట్ సెల్ఫ్. సో మనం ఆ నాలెడ్జ్ అక్వైర్ చేయలేకపోతున్నాము. ఆ యాప్టిట్యూడ్ అవి క్లియర్ చేయకపోతే తను ఆ జాబ్ ప్రొఫైల్కి ఎలిజిబుల్ కాదు అన్నట్టు ఇప్పుడు చాలామంది చాలా జాబ్స్కి అటెండ్ అవుతుంటారు చేయాలని. యాప్టిట్యూడ్ రౌండ్లోనే క్లియర్ కాకుండా వచ్చేస్తుంటారు. బట్ దే ఆర్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ద నాలెడ్జ్ టు అక్వైర్ ద జాబ్, బట్ దే ఆర్ డిసప్పాయింటింగ్ టు అటెండ్ అదర్ ప్రొఫైల్స్. సో ఐఎమ్ ఆస్కింగ్ వై ఓన్లీ ద యాప్టిట్యూడ్ యాజ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్. And the education system also oka practical ga ante ippudu practicalness tagutundi ani cheppi anpistundi sir. Yeah, yeah, yeah. Andaru enduku silent ga undalamma? No, molecules always get disturbed. Yeah. So that's how they are. So you can sit. First of all, it's a very common question that to everyone, so I thought I'll just take that. I volunteer to answer from everyone's perspective. Don't say every company is looking at aptitude only. Only mass recruiters look at aptitude, because it is not process of selection, it is a process of elimination. Please understand that. If you ask Bhaskar Reddy garu one conversation, I don't know whether he remembers, in Vizag in FinTech Valley Festival, he was saying like, Charan, Xiaomi, I require people, or TCL, I require people. I said, sir, బీటెక్ సిఎస్సీ కావాలా ఈసీ కావాలా అంటే వద్దు, నాకు 10th క్లాస్ అయిపోయినోడైనా చాలు నాకు. ద రీజన్ బికాస్ సమ్ కంపెనీస్ హ్యావ్ ఎల్ఎన్డీ వింగ్స్ విచ్ దే కెన్ అఫర్డ్ టు ఇన్వెస్ట్ అండ్ టీచ్ యూ స్కిల్స్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, వై దే ఆస్క్ యాప్టిట్యూడ్ ఇస్ లైక్ ఇస్ ద మోస్ట్ ఈజియస్ట్ వే సమ్ వన్ కెన్ ఎవాల్యుయేట్ యూ, ఎస్ ఆర్ నో. బట్ సెకండ్ థింగ్, ఆర్ యూ లుకింగ్ ఎట్ ఓన్లీ TCS, Infosys, or the switch companies? You know, in our days, we used to say switch. S is now T, that is different. Twitch, Wipro, Infosys, TCS, Cognizant, HCL. And people used to get only these jobs. They are services. And we have to understand one factor, that we are in India. So there was something called soft skills wala era, right? Tell me about yourself. And there was one funny thing. In Infosys, I was part of Campus Connect. I used to go to colleges in 2011. I asked one student in one of the reputed colleges itself, let's not name it here, but I asked, what are soft skills? The student said, software engineer gavalsina skills annadu. Because that was the understanding, because we were in an era where there was mass recruiting. So how to eliminate people? One is communication skills, because we were receiving calls. We were working with outsourcing projects more. Now we have Make in AP. Now people, the whole world is looking at East. Now it's not just about aptitude only, it's about attitude more. So how, when you say attitude ante manollaki different definitions unnai. That's not the attitude. Attitude is about the way you approach things, the way you look at things. There was one college recently I went, they said, we banned mobile phones in the campus. Because I'll tell you, I have a reason for that. The reason why I'm saying on stage itself, the same point. And there was Android workshop happening in that college. The same day. It's not the mistake of the management. It's a mistake that we don't have a self-discipline. And the student stood up in College Connect and asked a question, sir, why strict rules? Again, going back to the aptitude question itself. I'm not digressing from the topic, not deviating. Why people are asking aptitude? Because people approach in the same way. They approach as masses. They say, we need a job. And people beg jobs. They don't demand a job. Please hire me. If you don't hire me, you'll miss a great employee. Just write one mail. You'll get a reply from CEO next day.
At least he wants to know who you are. Yes? Second thing, why rules are set in any organization? The student asks, in the bigger colleges, sir, the doors are open, the freedom is there, everyone can do whatever they want. The freedom is given to people who are responsible. If you behave in an irresponsible manner, because if one person does a mistake, the whole class gets affected. Yes or no? Yes? So it is your responsibility to make your class disciplined. The same time, why aptitude is being asked? Because we are like masses, herd mentality. My developer, my CTO, doesn't talk in English well. He is a graduate of IIIT Hyderabad. IIIT is a great institution. In India, it is better than IITs. Most of them don't understand that. And we have patron J.A. Chaudhary Garu here itself, who was very instrumental in establishing it. And that guy is from a rural village, and he says like, "Are idi public la vettale endukante malamala vilval dinni idi protected la vettal kinda viluste jalu dinni private la vettal malamala vaadam idi." I told Java, how many CSE guys are there? Your CSE EC? Yes or no? These are class specifiers. Because he talks in Telugu, because there is no, we are a product company, there is no need to outsource, so he doesn't need to know English. So it is about you to choose which company you want to work. Baita chuse badalu, when once you evaluate yourself, what you are suitable for. Don't say just aptitude is there, ani pettukoku mind. And there are companies here. Now we have ZenQ here. If you just clear ISQTV in final year, and today afternoon you meet Murli Garu, and just say, "I have cleared ISQTV certification, which is for testing." And you just talk to him, and the next day, trust me, you will get an offer letter. No need of aptitude. And when the organization is becoming bigger, it becomes tougher to reach the top. That's the reason they keep these many processes. Whether you belong to the mass or whether you belong to the special category, you choose it. As simple as that. Thank you. Just to add, amma, chala mandi inka paata, you know, aalochanalo unnaru. Manaku IT lo jobs unnai, vela koddi jobs unnai, attitude ivanni kuda. మీరు యాజ్ ఎ స్టూడెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, నాట్ ఓన్లీ స్టూడెంట్స్, కొద్దిమంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ, టీచర్స్ ఉన్నారు, కాలేజ్ మేనేజ్మెంట్స్ కూడా, కొత్త రకమైన జాబ్స్ మనకు వేరేవి చాలా వస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే మనకు వస్తున్నాయో, ఎస్పెషల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఈ మధ్యన మీరు చూస్తూనే ఉన్నారు, తిరుపతి సిలికాన్ సిటీ, తిరుపతి టు శ్రీ సిటీ సిలికాన్ కారిడారు. ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ ఇస్ గోయింగ్ టు బీ ఎ మాసివ్ ఈకానమీ హియర్. ఎంత మాసివ్ ఉంటుందంటే కనుక, వీఆర్ ఎయిమింగ్ అట్ గెట్టింగ $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్. మీకు యావరేజ్ మీద లెక్కేసుకోవాలంటే, నాకు ఐఎమ్ పూర్ ఇన్ మ్యాథమెటిక్స్, $100 బిలియన్ అంటే ఒక బిలియన్ ఒక 7,000 crores అనుకోవచ్చు. 100 బిలియన్స్ అంటే మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని సున్నాలు ఉన్నాయో. ఇంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయి చూడండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఎవరికైతే చూస్తాయో, ఆ స్కిల్స్ ఆర్ డిఫరెంట్. మాకు ఇదే ప్రాబ్లం వస్తుంది, నువ్వు ఇందాక అన్నావు సిలబస్ కంప్లీషను, కరికులం కంప్లీషన్ ఇవన్నీ. మేము కాలేజీలకు వెళ్తే ఒక అపిటా సీఈఓగా నేను కాలేజీకి నా టీంను పంపించి, మీకు ఈ జాబ్స్, కొత్త జాబ్స్ ఏవైతే వస్తున్నాయో వాటిలో మేము ట్రైనింగ్ ఇస్తామని అంటే, మాకు ఫస్ట్ సిలబస్ కంప్లీట్ కావడం ఇంపార్టెంట్ సార్ అని కాలేజీలు అంటున్నాయి. మాకున్న టైం తక్కువ, హాలిడేస్ ఎక్కువ, స్ట్రైకులు ఎక్కువ, వీటిలో మేము సిలబస్ కంప్లీట్ చేసుకోవాలన్నా, మీరు చెప్పే స్కిల్స్ ఇవ్వాలా అన్నది. ఎక్కడో చోట ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి. ఇట్స్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఫ్రమ్ యూనో గవర్నమెంట్ పర్స్పెక్టివ్. మీరు చూడండి, ఇప్పుడు కాలేజ్కి, మీ కాలేజ్కి వస్తాం రేపు పొద్దున్న, రాజుగారి దగ్గర వచ్చి కూర్చుంటాను నేను, సార్ నాకు మీకు స్కిల్స్, నాకు కావాల్సిన స్కిల్స్కు నాకు 30 రోజులు ట్రైనింగ్ కావాలి, 150 అవర్స్, ఒక్కొక్క రోజు 6 గంటలు ట్రైనింగ్ నేను మీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్కు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు నేను ఇస్తాను, మీరు అలౌ చేస్తారంటే కనుక మీరు అడగండి. సిలబస్ కావడం ఆయన ఒప్పుకుంటారు, కానీ మీ ప్రిన్సిపల్, మీ హెచ్ఓడి ఏమంటారు? మాకు సిలబస్ కావడం ఇంపార్టెంట్. సో ఇట్స్ ఇట్స్ ఆల్వేస్ నో ట్రేడ్ ఆఫ్. రెండోది జాబ్స్ ఇంకోటి కూడా చెప్తున్నాను. వాట్ సజెషన్ డూ యూ హ్యావ్ ఫర్ అశోక్ రాజ్ గారు? అదే అక్కడికి వస్తున్నాను అండి, ఆయన అలౌ చేయాలి, అదే సజెషన్. ఇప్పుడు టీసీఎల్ అని మొన్ననే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ జరిగింది తిరుపతిలో, సీఎం గారు అండ్ మినిస్టర్ గారు చేశారు. దట్ కంపెనీ బై మే ద రిక్రూటింగ్ 450 ఇంజనీర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బ్రాంచ్, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, సివిల్ కావచ్చు, 450 మందిని రిక్రూట్ చేసుకొని ఈ 450 మందిని 3 నెలలు చైనాకు పంపిస్తున్నారు ట్రైనింగ్ కొరకు. సో మీకు ఇక్కడ ఎంత నాలెడ్జ్ ఉంది, ఏం చదివారు అన్నదంతా ఇమీడియట్ అయిపోతుంది. ఇక మీకు ఉన్న బేస్ నాలెడ్జ్ని తీసుకొని దిస్ కంపెనీ ఈజ్ రిక్రూటింగ్, పుటింగ్ దేర్ మనీ, దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఆల్ ఆఫ్ యూ టు చైనా ఫర్ 3 మంత్స్ ట్రైనింగ్ అంటే గెట్ దెమ్ బ్యాక్ హియర్. దీస్ ఆర్ ద జాబ్స్. మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఇవి.
ఎటువంటి జాబ్స్ మాకు రాబోతున్నాయి, వాటికి కావాలంటే మేము ఎటువంటి ట్రైనింగ్ తీసుకోవాలి, ఇవన్నీ మీరు క్వశ్చన్స్ అడగాలి. మిగతా క్వశ్చన్స్ కొంచెం ఇప్పటి నుంచి కొద్దిగా క్వశ్చన్స్ ఐ ఫీల్ యూనో యూ షుడ్ హావ్ యూనో బెటర్ క్వశ్చన్స్ దాన్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్. అమెరికా టూర్ ఎవరికి వెళ్ళాలి లేదా? ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్, ఇందాక భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ తిరుపతి, చిత్తూరు, రేణిగుంట అప్ టు శ్రీ సిటీ, ఇది ఎంటైర్ ఒక మినీ చైనాలాగా తయారైపోతుంది. కంప్లీట్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, కాంపోనెంట్ ఇండస్ట్రీ, మల్టీ బిలియన్ డాలర్ కంపెనీస్ అంతా వాళ్ళు వచ్చి ఇక్కడ పెడుతున్నారు. మీరు ఏం చేయాలంటే ఈ కంపెనీస్కి ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి అది ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మీకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ముందుకొస్తే మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఆ స్పెసిఫైడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అపిట ఏపీ ఐటీ అకాడమీ ద్వారా ఇక్కడ మేము ట్రైన్ చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చేదానికి మేము స్టార్ట్ చేస్తాం. వీఆర్ రెడీ సార్. అదొకటి. తర్వాత ఇంకొకటి మీకు ఆపర్చునిటీ ఏంటంటే, అనంతపూర్ డిస్టిక్లో మొన్న మా విలేజ్కి వెళ్ళినప్పుడు బాగేపల్లి మన బార్డర్ కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి, బాగేపల్లి టోల్ గేట్ తర్వాత నేను వెళ్తుంటే రోడ్డుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ కొండలపై చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి. నాకు తెలుసు కియా మోటార్స్ పెనుగొండ తర్వాత కియా మోటార్స్ ఉంది, కానీ ఈ కంపెనీస్ ఏంటి అని మా డ్రైవర్ని అడిగాను. సార్ ఈ కంపెనీస్ అంతా కూడా మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ సార్, వీళ్ళంతా కూడా ఈ కాంపోనెంట్స్ ఆటో కాంపోనెంట్స్ కియాకి సప్లై చేసేవాళ్ళు. ఈచ్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ కంపెనీ, ఈచ్ వన్ ఈజ్ ఏ బిలియన్ డాలర్ కంపెనీ, ఈచ్ వన్ ఈజ్ ఇన్వెస్టింగ్ 600 to 700 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో మొత్తం అనంతపురం డిస్టిక్లో అంతా కూడా మొత్తం ఆటో పార్క్లాగా తయారైపోతుంది. తర్వాత వాళ్ళు తయారు చేసేటువంటి ఆటోమోటివ్ ఇంజన్స్ విత్ ఎలక్ట్రానిక్స్, లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, వాళ్ళ స్టీల్ తక్కువ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ప్రొడ్యూస్ చేసే కారుల్లో. అంటే ఐటీ వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది, మెకానికల్ వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. ఇవన్నీ ఉద్యోగాలు మీరు తెలుసుకుంటే మటుకు మన అసలు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఆంధ్రప్రదేశ్లోనే ఉండి మీ ఇంట్లోనే ఇక్కడే మీ ప్రాంతాల్లో ఉండేసి వాటికి కావాల్సిన ఉద్యోగాలు ఏవి ఉద్యోగాలు వస్తున్నాయి, ఈ ఆటో ఎలక్ట్రానిక్స్లో ఏ ఉద్యోగాలు వస్తున్నాయి, తర్వాత ఇక్కడ తిరుపతిలో సిలికాన్ కారిడార్లో ఏ ఉద్యోగాలు వస్తున్నాయి, తర్వాత ఫిన్టెక్ వైజాగ్లో మన దేశంలో ఎక్కడా లేదు ఫిన్టెక్ వ్యాలీని, ప్రపంచంలోనే ఇప్పుడు వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫిన్టెక్ డెస్టినేషన్ ఇన్ ది వరల్డ్. ఎంతమంది తెలుసు ఫిన్టెక్ ఇండస్ట్రీలో పనిచేయాలంటే మీకు ఏ నాలెడ్జ్ ఉండాలా, మీకు కావాల్సింటే అది కూడా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇఫ్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ వీ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్ సమ్ సపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకు చెప్తున్నానంటే ఈ వచ్చిన ఇండస్ట్రీస్ అంతా వాళ్ళు మాకు అడుగుతున్నారు, సార్ మాకు సరైన వాళ్ళు మీ ఆంధ్రప్రదేశ్లో దొరకడం లేదు, మాకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి. సో నౌ వీఆర్ టాకింగ్ టు ఇండస్ట్రీ, ఏపీ ఇండస్ట్రీ ఐటాప్ కూడా మన కృష్ణమోహన్ ఇక్కడే ఉన్నాడు. సో ఐటాప్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్ రెస్పెక్టివ్ ఇండస్ట్రీస్తో కలిసి ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేస్తున్నాము. ఉద్యోగాలు అయితే మీ ఎక్కడ వేరే చోట కూడా చూసుకోవాల్సిన పని లేదు, మన దగ్గరే చాలా ఉద్యోగాలు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఆ తపన ఉందా, ఎన్ని ఎన్ని కంపెనీస్ మన తిరుపతి చుట్టూ తర్వాత చిత్తూరు చుట్టూ వస్తున్నాయి ఎంతమంది తెలుసు, మీ చుట్టే మల్టీ బిలియన్ డాలర్ కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయి తెలుసా మీకు, ఇందులో ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయో తెలుసా, ఈ జనరల్ నాలెడ్జ్ మీకు కావాలా? మీరు ముందుకొస్తే మేము విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ ఆల్ దస్ ఆపర్చునిటీస్. ఉద్యోగాలు లేవనే ప్రసక్తే లేదు, దర్ హంటీ నంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. జస్ట్ యాడ్, మీకు మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, బై 2019 డిసెంబర్ దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ నీడ్ ఫర్ 6,000 సర్వీస్ ఇంజనీర్స్ ఆటోమోటివ్ సెక్టార్లో. ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవుతున్న ఆటోమోటివ్ సెక్టార్లో 6,000 మంది సర్వీస్ ఇంజనీర్స్ కావాలి ఈ ఇందులో ఆటోమోటివ్ సెక్టార్లో పనిచేసేందుకు. అలాగే 12,000 to 15,000 మంది పాలిటెక్నిక్ ఐటీఐ చేసిన వాళ్ళు సర్వీసు అసోసియేట్స్గా అసిస్టెంట్స్గా కావాలి. దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్. మెకాట్రానిక్స్ అన్నది ఇప్పుడు చాలా ప్రామినెంట్ అవబోతున్నది, మనం అది కూడా ట్రైనింగ్ ఒకటి స్టార్ట్ చేయాలనేది మన ఆలోచన ఉంది. వీ నీడ్ మెకాట్రానిక్స్ అంటే వీ నీడ్ నో ద రోబోస్. సో వీఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇట్. సంబడ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్. సో అప్పటి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ వీఆర్ స్టార్టింగ్ దిస్ మెకాట్రానిక్స్ కానివ్వండి, ఈ మొబైల్ మన కారు సర్వీస్ ఇంజనీర్స్ ట్రైనింగ్ కానివ్వండి, ఈ ట్రైనింగ్స్ అన్నింటినీ మేము స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. డోంట్ లుక్ అట్ ఓన్లీ వన్ ఏరియా, ద వరల్డ్ ఈజ్ బిగ్, ఇట్స్ ఎనార్మస్, ద న్యూ ఆపర్చునిటీస్ ఆర్, మీరు అనుకోలేని ఆపర్చునిటీస్ వస్తున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్లో. సార్ అన్నట్లు అనంతపూర్ తీసుకుంటే అనంతపూర్ ఈజ్ డెవలపింగ్ యాజ్ ఏ ఆటోమోటివ్ హబ్. ఒక కార్లో ఇంతకుముందు మెకానికల్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు 80% ఎలక్ట్రానిక్, మిగతా 20% మెకానికల్ అయిపోయింది. దట్స్ గోయింగ్ టు బి దేర్.
మనకి ఇక్కడ తిరుపతి తీసుకున్నాం అనుకోండి, మొబైల్ ఇండస్ట్రీ ఎక్కువ వస్తుంది, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి, టీవీలు తయారవబోతున్నాయి, టీవీల వెనకాలుండే ప్యానెల్స్ తయారవబోతున్నాయి మొదటిసారిగా. దాని తర్వాత మెడికల్ ఎలక్ట్రానిక్స్ మనకు పక్కన ఇక్కడ నగిరి దగ్గర, రాజుగారు ఇక్కడ నుంచి మీరు మన తిరుపతికి వెళ్ళే దారిలో టోల్గేట్ దాటిన తర్వాత ఒక 500 ఎకర్స్లో ఒక హ్యూజ్ పార్క్ రాబోతుంది, ఎలక్ట్రానిక్ పార్క్. కంప్లీట్గా మీరు ఫిలిప్స్ కానివ్వండి, సిమెన్స్ కానివ్వండి, ఆ మెడికల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మానిటర్స్ అవన్నీ, దర్ గోయింగ్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ దేర్. సో దేర్ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఐటీఐస్, పాలిటెక్నిక్స్, 10th ఫెయిల్, ఇంజనీర్స్, ఎంబీఏస్, ఎవ్రీబడి. వాట్ యు నీడ్ టు నో ఈజ్ బేసికల్లీ వాట్ ఆర్ ద స్కిల్స్ వీ రిక్వైర్ అండ్ గెట్ దోస్ స్కిల్స్ అండ్ బీ రెడీ ఫర్ ద జాబ్స్. నేను రీసెంట్గా ఇందాక నేను చెప్తున్నాను, నేను 2 మంత్స్ బ్యాక్ ఫ్లెక్స్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ 3000 మంది ఎంప్లాయీస్ని అడిగితే నేను ఇవ్వలేకపోయాను. వీ ఫెయిల్ టు గివ్ 3000 పీపుల్. వాళ్ళకి కావాల్సింది చరణ్ అన్నట్లు 10th క్లాస్ పాస్ అమ్మాయిలు కావాలి. దే హావ్ రిటర్న్ ఎ మెయిల్ టు మినిస్టర్ గారు, సార్ మీ టీము ఫెయిల్డ్, మాకు ఎంప్లాయీస్ని ఇచ్చేందుకని మినిస్టర్ గారికి మెయిల్ రాశారు వాళ్ళు. అంటే జాబ్స్ లేవని ఒకవైపు అంటున్నాము, మాకు జాబ్స్ ఉన్నాయి, మేము మనుషులు. యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది 10th క్లాస్? 12,000 రూపీస్ ఈజ్ ద బేసిక్ శాలరీ ఫస్ట్ ఆఫర్ వాళ్ళకు. ఇమాజిన్ ఒక 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి కానీ, 12th పాస్ అయిన అమ్మాయి కానీ శ్రీ సిటీలో పనిచేస్తూ, తిరుపతిలో పనిచేస్తూ, ఫుడ్డు అకామిడేషను అన్నీ ఇచ్చేస్తూ 8,200 రూపాయలు టేక్ హోమ్ ఇస్తే అంతకంటే ఏం కావాలి చెప్పండి? మనం ఏం చేస్తున్నాము? 15,000 రూపాయలు అని ఆ ఉద్యోగం ఇద్దామని బెంగళూరుకు హైదరాబాద్కు పారిపోతున్నాం. అక్కడ సరిగా వచ్చే డబ్బులు సరిపోదు, ఇక్కడ ఉండి కూడా మనం చాలా చేయొచ్చు. సో ఇటువంటివన్నీ మీరు ఆలోచించండి, ఇవి ఇంపార్టెంట్. చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎస్పెషల్లీ ఈస్ గ్రాడ్యువల్లీ బికమింగ్ ది ఎలక్ట్రానిక్ హబ్ ఫర్ ది కంట్రీ ఇట్ సెల్ఫ్. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఈసీఏ బ్రాంచ్ చాలామంది ఉన్నారు. సో మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాస్ లార్జెస్ట్ విఎల్ఎస్ఏ డిజైన్ కంపెనీ, ఈరోజు మెంటర్ గ్రాఫిక్స్ ఇండియా హెడ్ రఘు ఇక్కడికి వచ్చారు బెంగళూరు నుంచి. వారికి తెలుస్తుంది, ఎందుకంటే ఇన్వికాస్ అనేది ప్రపంచంలోనే నంబర్ 3 కంపెనీ విఎల్ఎస్ఏ డిజైన్. వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ ఈ మధ్య మాట్లాడుతుంటే, దశరథ గుడే, ఆయన అంటున్నాడు చాలా జాబ్స్ ఉన్నాయండి, కానీ మాకు బేసిక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ప్రావీణ్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఎవరు దొరకటం లేదు. బేసిక్స్ దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఈ టూల్స్ ఆ టూల్స్ ఏం అడగటం లేదు. బేసిక్ ప్రాపర్ ఇందాక వాళ్ళు చెప్పారు యాడర్ గురించి, ఎలక్ట్రానిక్ చదువుకున్న వాళ్ళు యాడర్ ఏంటంటే అది చెప్పగలిగితే చాలు, వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కానీ ఆ బేసిక్స్ కూడా నేర్చుకోవటం లేదు. మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వదిలేసి మీరు ఏదో నేర్చుకుంటే మీకు ఉద్యోగాలు రావు. కాబట్టి బ్యాక్ టు బేసిక్స్ ఈజ్ మంత్ర ఫర్ యూ టు సర్వైవ్ అండ్ సక్సీడ్. ఇందాక చెప్పిన వక్తల్లో కూడా మ్యాథమెటిక్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్, అల్గారిథమ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్, బేసిక్స్ ఆఫ్ డిజిటల్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మీరు బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ ఇవన్నీ ఏం అక్కర్లేదు. ఈ బేసిక్స్ కింద మీరు బాగా చక్కగా నేర్చుకుంటే దేర్ హంటీ నంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. క్వశ్చన్ విచ్ యూ హావ్ పుట్, ఓకే, వై ఆప్టిట్యూడ్ ఈస్ రిక్వైర్డ్, యూ యువర్ సెల్ఫ్ షుడ్ పుట్ ద క్వశ్చన్ టు యూ, వై నాట్ ఐ లెర్న్ ఆప్టిట్యూడ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ వీఆర్ ల్యాకింగ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, ఫ్రమ్ ది ఇంజనీర్స్. సో వాట్ వీ రిక్వెస్ట్ ఈస్ దాట్ బిఫోర్ వి పుట్ ఎ క్వశ్చన్ టు ఎనీ వన్, ఓకే, యూ హ్యావ్ టు పుట్ యువర్ సెల్ఫ్. ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ దే డు నాట్ నో అబౌట్ దెమ్ సెల్ఫ్. వెన్ వీ ఆస్ ద ఫస్ట్ క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఎవ్రీ వన్ ఈస్ బ్లాంక్. సో ద ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ the interpersonal skills, we call it as an IPS, interpersonal skills is nothing but a proper communication, your presentation, your personality, your performing and proving skills, and your professional skills. That is what we are looking into it. See, when we look for more people, so we screen through their profile and we have a benchmark. Most of the companies have a benchmark that 60% should be the benchmark, 70% should be the benchmark, 80%. It is basically to minimize, and we conduct the aptitude test because of the filtration. What Charan has told is 100% right. We want to filter them. We are not only looking your academic percentage, okay, we are looking your extracurricular activities, okay, your team building activities, okay, your leadership activities. Okay, people has to involve more into seminars, workshops, group discussions, okay, cultural activities, NCC, NSS. This is what we are looking. The industry is looking for such people. So in addition to that, you are, yes, also extracurricular activities. Rajgar. Yeah, that we will talk later because we will finish, a lot of questions are there. Yeah, okay. We'll take question and answer 2 minutes each question. Sure. Then we'll take the next question. Firstly,
It's yeah. I also represent IT Association of Andhra Pradesh. I'm a founding member. One interesting thing I just wanted to know here is a lot of electronic students here, ECE students. We'd like to know how many of you are aware of unified communications. Have you heard about UC? You got his question? Unified communications. Telsa evarkana unified communications? No one knows about it. It's very interesting. So you should know what's happening in the industry. UC as a platform, unified communications as an industry, is one of the world's largest industries in telecom. It employs few hundred thousands of people across the world, and we are one of the top UC companies in India, probably one among top 10 companies in India, and we work on platforms like Avaya. Have you heard about Avaya? Cisco? Palo Alto? So there's so much that you don't know, in the electronics industry. You should be able to at least get insight into that and then start understanding. And I see one of the common trends when we receive resumes, CVs from job aspirants, almost 90% of the CVs copy-paste. Most of the CVs are copy-paste, So my advice to you is each one of you should prepare a resume on your own and then make sure that, you have your unique interests identified in that, and communicated through that resume. UC as a platform, try to understand, Google search it. And if anyone is interested to pursue their career in UC as a platform and career path, I'd probably try to help them. My mail ID chapandi, so that they will mail you their interest. krishna.g@inspireedgeit.com. InspireEdge is inspire and edge is common E. And I sure, think, your faculty will guide you to get his mail ID. Yeah, next question. Firstly, thank you so much for coming to our college and giving us such a huge opportunity. And my question towards my career is, thousands of people are coming out of the college every year. So whether to choose the core companies as a career growth or to go for a non-core company or whether to go for a higher education, in a higher education, whether to go for abroad education or within the country itself. That's my first question. And second question is, world is running with automation, self-learning. So many know that it causes to the unemployment. So why they are supporting it? That's my questions. నేను ఇందాక చెప్పానమ్మా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే వాళ్ళు ఈ మధ్య రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే బై 2022 133 మిలియన్ న్యూ జాబ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ టుడే దే ఆర్ గోయింగ్ టు బి క్రియేటెడ్ 133 మిలియన్ న్యూ జాబ్స్. అట్ ది సేమ్ టైం నువ్వు ఇందాక చెప్పినట్లా బికాస్ ఆఫ్ ఆటోమేషన్ దాదాపు 75 మిలియన్ జాబ్స్ డిసపేర్ అయిపోతాయి. సో ఆటోమేషన్ వల్ల క్వశ్చన్ ఏంటంటే, అంటే జాబ్స్ డిసపేర్ అయ్యే జాబ్స్ కంటే కూడా కొత్త జాబ్స్ డబుల్, మోర్ దెన్ డబుల్, రైట్? సో ఆ జాబ్స్ మీరులో ఆ జాబ్స్ మీరు రావాలనుకుంటే యూనిట్ లెర్న్ దోస్ స్కిల్స్. నేను ఇందాక చెప్పాను బీటెక్ ఎంటెక్ ఇదా అదా ఏం అక్కర్లేదు. సపోజ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వన్ ఏరియా, సపోజ్ యూఆర్ ఇంట్రెస్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, దెర్స్ హంటీ నెంబర్ ఆఫ్ జాబ్స్. మనం ఇక్కడే తిరుపతిలోనే ఐఐటీని పెట్టాము ఎయిర్పోర్ట్ ఎదురుగా, అందులో సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళందరికీ మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి. అట్లా యూ హ్యావ్ టు చూజ్ వన్ ఆర్ టూ ఏరియాస్, యూ హ్యావ్ టు బికమ్ ఎక్స్పర్ట్. ఏదో మీకు ఈ మధ్య నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది యూనివర్సిటీ, వాళ్ళు కూడా వాళ్ళ ప్రెసిడెంట్ న్యూ ప్రెసిడెంట్ గాట్ ఎలక్టెడ్ బై దట్ యూనివర్సిటీ. ఆయన అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, సార్ మా దాంట్లో చాలా రిఫార్మ్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ ప్రజెంట్ సిస్టమ్ ఈ క్రెడిట్ కోర్స్ చాలా ఎక్కువైపోతుంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడు, మా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు టూ మచ్ ఆఫ్ ఓవర్లోడ్, పిల్లలు కూడా అదేవిధంగా చెప్తున్నారు. సో దీనికి లెట్స్ హ్యావ్ డిస్కషన్ విత్ ది ఇండస్ట్రీ, వాళ్ళకి ఏం కావాలో దాని ప్రకారం మాడిఫై చేస్తాను. వీ హ్యాడ్ ఎ మీటింగ్ జస్ట్ అబౌట్ నాట్ ఈవెన్ ఏ వీక్ బ్యాక్. అందులో దాదాపు 15 మంది ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇండస్ట్రీ వాళ్ళంతా వచ్చేసి ఆ యూనివర్సిటీ వాళ్ళతో డిస్కస్ చేసింది. దాని తర్వాత డెసిషన్ ఏం డెసిషన్ తీసుకున్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ కోర్సెస్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో బీటెక్కి, అందులో 50% తగ్గిద్దాం
50% of the credit courses they are going to reduce endukante private university kabatti they want to do it aa meetha 50% free time lo they want to have more industry oriented projects so that industry will guide those projects so that they'll get the actual practical knowledge doing those this thing instead of copying projects ani copy cheyakokunda vallaki aa migilina time anta kuda aa project practice oriented projects lo pani chestaniki oka decision isukunnaru అట్లాగైనా ప్రతి యూనివర్సిటీకి చేయగలిగితే ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి చేయగలిగితే మటుకు మీకు జాబ్స్ మీ కాలేజీకి వచ్చే జాబ్స్ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మీరు బీటెక్లు తెచ్చుకుంటున్నారు ఎంటెక్లు తెచ్చుకుంటున్నారు క్రెడిట్స్ 99% వస్తున్నాయి అవంతా దేర్ ఆల్ యూజ్లెస్ మీకు ఆ ప్రాక్టికల్ ఏరియాస్లో ఆ రిక్వైర్డ్ ఏరియాస్లో కాంపిటెన్స్ ఉందా లేదా ఉంటే ఆటోమేటిక్గా మీకు జాబ్ దొరుకుతుంది రైట్ ఓకేమ్మా ఒక ఒక 2 మినిట్స్ మనం బ్రేక్ తీసుకుందాం Only 2 minutes. They have some power adjustment. My question is, as per the recent survey by the National Council for Applied Economics and Research, in 2017, Andhra Pradesh stood first in investment index, and in 2018, it slipped to 5th place. My question is, what are the factors which guide the investors in this volatile field to invest their money in startups? That is my first question. You want to start up, you want to have your own startup? Yes, sir. Which area? Mechanical? Yes, sir. Defense. Do you have any idea right now? Right now, no, sir. No. You're planning. That's why I'm asking, sir. You're trying to find some idea. Yeah. The industry basically take any decision based on 2 things. One, the stable government. Second thing is the policy of the government. Of course, their market and, you know, other things come later. Skilled manpower available and all these things come later. But the 2 main factors are this. For example, I don't want to talk about another state. There is a state which is our neighbor. The political system, the politically, you know, it's very, you know, unstable. That's the reason why, you know, investors will not go. Nobody wants to put their money there. So political stability and the policy of the government is very important. For example, when I go out to China or Taiwan or, you know, European countries, we talk about these things. We convince the people and, you know, bring them here. If you really, you know, you want to have a startup, you want to start your own company, you need to have an idea first, right? And maybe, you know, you choose your mentor rightly here. I don't know, since, you know, you are coming from, you know, mechanical, you may talk to Raghu also and, you know, try to understand, you know, what is required, because he talks about, you know, designing and other stuff. That way, you know, it will help you. But is it true that you have slipped from 1st to 5th? Which one? In the investment index or no. Whatever he's saying. According to NCAIR, I think, you know, last 3-4 years, we are consistently number one in terms of, you know, ease of doing business, in terms of attracting investment also. So there is massive investment coming into Andhra Pradesh. In ease of doing business, we are number one. So we should be proud of it. Sir, but in business, we also need investment, sir. But we slipped. My second question is, can anyone give me instructions to start a startup in defense industry, sir, as a design engineer? Right. My mentor will guide you next week. Mentor-mentee connect session undi kada, akkada they will guide you. Very good morning, sir. This is Tarun from Tribble, sir. Sir, I have a little bit confusion in selecting my career, sir. My neighbors and some of the faculties are suggesting to learn some languages and to be placed in campus placements. And I have interest in teaching field, sir. But my parents are saying that you have to pass in GATE exam. Mm. If you are not passing, you have to be placed. You can have the choices, sir. My question is whether I have to single perfect goal or I should have choices, multiple options. First of all, you have to say that teaching lo kravalani asalu chaala takku mandiki. అందరూ కూడా వెళ్ళి ఏదో ఒక 10 to 5 జాబ్ చేద్దాం అనుకుంటున్నారు బట్ యూ హ్యావ్ ఏ నోబుల్ ప్రొఫెషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో చరణ్ ఆయన టీచింగ్లోకి రావాలా లేదా హీ షుడ్ హ్యావ్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్ లైక్ హిజ్ పేరెంట్స్ ఆర్ గైడింగ్ హిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ లైక్ దెర్ ఇస్ అ ప్లాన్ ఏ అండ్ అ ప్లాన్ బి ఇట్స్ లైక్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్ ఇఫ్ యూ డోంట్ క్లియర్ గేట్ అండ్ డోంట్ గెట్ ఇన్ టు ఎంటెక్ ఫస్ట్ Now, we always blame, like, with a great respect to the teaching community. The reason Vasant Garu asked is, like, I keep on telling this line to a lot of people. Don't blame the system, be part of the system. So it's like, first thing, which year you are in now? 3rd year.
So first thing you need to do is like revise all the things from the first year. And when you have that gate score, it's always good to have with M.Tech, but don't stop with M.Tech today. It doesn't make sense. It's about how you go for the PhD and postdoc if needed. But the point is, the advantage of when you go to PhD and get a job, when you're doing your PhD also, you get stipends. There are a lot of fellowships which are available, which help you to get a same salary as a kind of a thing. You know, whatever normal jobs get. But it's about how you crack gate in the first attempt. It means that you have to start your preparation from 3-2 itself. At least I say from 2-2 itself. But you start working on your engineering subjects, not covering all subjects, but choose few subjects and math, because 15 marks or 15% is aptitude in gate today. Yes or no? So when you have that matching score, getting a job is something which is like a backup option. You know, 1 year you do a job, then you can again ride your gate. But when you have a clear focus, it's a great profession. I wanted to utilize this opportunity and say, as very few tigers are left, there are only few good faculty are left. Please understand. And future is there for people who are agile faculty. You know, faculty who are learn something. Back in US, most of the faculty in the biggest universities are advisors to companies. Let's say you are in an electrical or which department? Electrical. So let's say if you are studying in electrical engineering and a faculty in, let's say, the great Siddharth institutions in Autonomous itself, when you are a professor here and you are in this Silicon corridor, you can be an advisor to few companies and be a faculty also. As Bhaskar Reddy garu was mentioning about being a consultant, back in US, a lot of professors are consultants to different companies. So, and parents, it's like, you know, there are two advantages. If you have illiterate parents, that's an advantage. If you have literate parents, that's also a disadvantage. So sometimes you need to just tell them in a clear way explanation and but how serious you are. And this is a very common, so people just put a blame on parents. But the whole thing is, at 21, India is a country where people choose at 18 the most important decisions in as to vote. But at 21 also, people are not able to choose their career. Because you don't behave in a responsible manner. You need to tell them in a right way that, okay, you are very calculative. Next year, if I don't crack gate, then I will do job. That's a more practical explanation. Yes or no? Yes, sir. If you say, I want to write only gate, then they get terrified. So tell them that you will write gate. If you don't get it, I'll do a job, then prepare for gate. That's a nice way to mix it up. But faculty, trust me, it's a greatest profession. And too many universities are coming into our state. They need good faculty. Colleges like this, to survive, they need faculty. And if you understand in future, the highest paid profession will be teaching. Thank you, sir. Just remember that. Thank you. So in fact, పేరెంట్స్ని కూడా మేము ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి. అశోక్ రాజు గారికి లాస్ట్ మినిట్లో చెప్పడం జరిగింది. సో అందువలన వీ కుడెంట్ ఇన్వైట్ దెమ్ ప్రాపర్లీ. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ నెక్స్ట్ కాలేజ్ కనెక్ట్ నుంచి విల్ ఆల్సో హ్యావ్ పేరెంట్స్ సో దట్ ఇట్ విల్ బి ఎ పేరెంట్ స్టూడెంట్ కాలేజ్ కనెక్ట్. ఎ వెరీ వామ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద మెంటర్స్ గైడింగ్ ఓవర్ హియర్. అండ్ మై క్వశ్చన్ ఈజ్ హౌ కెన్ వీ స్టార్ట్ ఎ టెక్ స్టార్ట్అప్ యాజ్ ఎ నాన్ టెక్నికల్ పర్సన్. And what are the responsibilities despised to develop our startup? Inkoncham clear ga adugama? I mean, how can we start a tech startup with as a non-technical person? No, technology startup nu start cheddam anukuntunnavu. Nee ee branch technology sir, any startup. Em branch nidi? CSIT. CSE. CSIT. CSI. Okay. It's a new branch. CSI ante entandi? Raj garu. CSIT, sir. CSIT. Okay, okay. He said, you are a tech guy, you want to start a non-tech startup, or a non-tech guy who wants... As a non-technical person. You are a non-technical person and studying computer science. Sir. Not, sir. I'm asking the question. Okay. Ippudu vaalla gurinchi neeku avasaram, nee prashna adagali kani. Somebody else. Okay, fine. Yeah. Generally, I'm an electrical guy. I started a SaaS company now. It's all about identifying a right co-founder. Now, my co-founder is not here today. Like, my co-founder is a complete technical person. I moved into the complete marketing and sales and the business development part of it. It's about identifying right team. So in Digital Campus, we always say, in a college, you should know why we are getting a lot of startups from IITs and not these colleges.
The first basic problem is knowing each other in the college. You don't network. Can you tell 100 names in this hall? Not sure, sir. Not sure. The point is you don't network with people, and there's an interdisciplinary thing which is very important. As Jayagaru was mentioning, we were discussing last week also about how we can encourage a lot of interdisciplinary things. So being a non-tech guy, you should identify a technical guy as a teammate, and then you can take the startup. As a non-tech guy, you have ideas. The technical guy is a person who implements those ideas, and it's a team effort. And startup, one correction which I want to do, we had something called Bill Gates is a dropout, Steve Jobs is a dropout, Mark Zuckerberg is a dropout, but they are dropouts from Harvard, they are dropout from Stanford. When they say dropout, they entered Harvard first. Yes or no? Yes, sir. When they entered Harvard, then they dropped out. Don't just get you in a conclusion. If you want to start a startup, it means that you have to drop out, stop studies in between. Don't get into that attitude. Yeah? Yes. Find a person in your campus itself or in your friend's network who is a techie, and then explain your idea to him. Then make him a partner, and then you can start a startup. Yeah? Okay, sir. Thank you. Already you are working, sir. And again, we'll connect offline then. Oh, yes, sir. Yeah, thank you. Again, I need a suggestion from you people, sir. That, sir? So attend your mentee session. I think your mentor is not Charan. We don't know. Your faculty will guide you to who is your mentor. Yeah. Tharavad Prasam. Hello. Sir, I am Rajesh from EC department. సార్ నాకు ఒక చిన్న డౌట్ మనకు బిట్ కాయిన్స్ ఉన్నాయి సార్ క్రిప్టో కరెన్సీ ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది ఒక గ్లోబల్ కరెన్సీ అదనమాట కానీ ఎందుకు మన ఇండియాలో అది రికగ్నైజ్ చేయలేదు చాలా అది మన అల్గారిథం బేస్డ్ చాలామంది చెప్తారు అది లీగల్ లెస్ ప్రొటెక్షన్ లెస్ అని చెప్తారు మనము ఆ ప్రొటెక్షన్ని కలిగించలేమా మన ఇండియా ఇట్స్ ఇల్లీగల్ బికాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ కరెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఆర్ నాట్ అడాప్టింగ్ డాలర్ యాజ్ అవర్ కరెన్సీ ఇజ్ ఇట్ Isn't it? Yes, sir. So bitcoins anevi oka speculative currency adi. It's not backed by any financial asset. Okay, it's not released by any central bank. Okay, they are all private money. So do you accept a private money as your official currency? So that is the reason why bitcoins are in some countries, of course, they have accepted. Yeah, in a couple I think Vasant cheppindi correct to the ఎనీ స్పెక్యులేటివ్ కరెన్సీలో ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ ఎందుకంటే ఈరోజు క్రిప్టో సపోజ్ క్రిప్టో రూపీ ఉందనుకోండి ఈరోజు దాని వాల్యూ ఎక్స్ ఉంటుంది రేపొద్దున అది ఎక్స్ 10x కావచ్చు లేదంటే ఎక్స్ కంటే కూడా తక్కువ కావచ్చు చాలామంది కామన్ పీపుల్ వితౌట్ నోయింగ్ సపోజ్ దే టేక్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ ది కంట్రీ ఈజ్ లైక్ ఎ లాటరీ రైట్ సో అందుకని ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ క్రిప్టో కరెన్సీ ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల్లో క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ స్పెక్యులేటివ్ కరెన్సీ కానీ క్రిప్టో కరెన్సీలో వాడే టెక్నాలజీ ఉపయోగించేసి బ్లాక్ చైన్ టెక్నాలజీలో లాట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ హ్యాపెనింగ్ యూజింగ్ దట్ టెక్నాలజీ సో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కానీ బట్ కరెన్సీ ఈజ్ బికాస్ ఆఫ్ స్పెక్యులేటివ్ ఇన్ నేచర్ వీ డోంట్ ఎంకరేజ్ దట్ థ్యాంక్ యూ ఏ అమ్మాయిలు రావాలి అందరూ బాయ్స్ వస్తున్నారు నో దిస్ సైడ్ మైక్ ప్లీజ్ నో నీకు వస్తుంది మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ దివ్యా అండ్ మై ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మై క్వశ్చన్ ఈస్ దట్ సమ్ పీపుల్ విల్ బి హ్యావింగ్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేషన్ బట్ నాట్ ఇన్ టెక్నాలజీ అండ్ సమ్ విల్ బి గుడ్ అట్ టెక్నాలజీ బట్ నాట్ ఇన్ కమ్యూనికేషన్ సమ్ విల్ బి నాట్ గుడ్ ఇన్ బోత్ బట్ దే విల్ బి హ్యావింగ్ సమ్ టాలెంట్ And is there any fields, can I know that, which fields are available in this? Ante aa technology telikapoyina communication undi, daan side vache jobs. Technology telisi, communication lekunda, daan side vache jobs. Rondu telikapoyina kuda, edo talent nunchi vache jobs. Actually, emi telikapoyina parleda? Talent untundi, sir. Okay. Actually, I want to answer this question. Naaku technology em teliyadamma. I was a bureaucrat when I want to start a company. Technology telikapoyina kuda world's highly technical product mana Raghu Panikkar MD of Mentor Graphics ayana chepparu. We produced one of the world's complex chipset which went to Apple iPod. So
నేను నాన్ టెక్నికల్ పర్సన్ అయినా కూడా అలాంటిది ఎట్లా మేనేజ్ చేశానంటే ఐ నో ఐఎమ్ గుడ్ అట్ కనెక్టింగ్ ది పీపుల్. సో వేర్ ఎవర్ యు ఆర్ గుడ్ అట్, సపోజ్ యు ఆర్ గుడ్ అట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ది లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ జర్నలిజం, మీడియాలో చాలామందికి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మాట్లాడడానికి రావటం లేదు. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ప్రతి యూ కెన్ ఆల్సో బికమ్ ఏ గుడ్ పొలిటీషియన్, రైట్? ఇఫ్ యూఆర్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆల్ ఆరేటర్స్ ఆర్ బేసికలీ లీడర్స్. సో వేర్ ఎవర్ యు గాట్ ప్యాషన్, ఎవరైనా వచ్చిన అదొక ప్రోగ్రామింగ్ చేయమంటే నేను చేయలేను. ఐ ఓన్లీ గుడ్ అట్ కనెక్టింగ్ ది పీపుల్, బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫోరమ్ టు డూ ఏ గుడ్ జాబ్. ఐఎమ్ గుడ్ అట్ దోస్ థింగ్స్. సో వేర్ ఎవర్ ఐ గాట్ దట్ ప్యాషన్ ఆర్ ది కేపబిలిటీస్, ఐ హ్యావ్ టు డూ ఓన్లీ దోస్ థింగ్స్. ఇఫ్ సంబడి ఆస్ మీ టు డూ సంథింగ్ ఎల్స్, ఐ విల్ బి ఏ మిజరబుల్ ఫెయిల్యూర్. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ యువర్ కోర్ స్ట్రెంగ్స్, జస్ట్ ఫోకస్ ఆన్ దట్. యూ విల్ బి ఎందుకంటే ఆపర్చునిటీస్ అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత కోర్ టెక్నికల్, ఇందాక మన వక్తలో చెప్పారు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏమి పెద్ద ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా ఎవరు మన చరణే చెప్పాడు, వాళ్ళ వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఈజ్ ఫ్రమ్ IIIT హైదరాబాద్, ఆయన తెలుగులో మాట్లాడడం మాత్రం వస్తుంది, ఇంగ్లీష్లో ఈజ్ నాట్ ఏబుల్ టు, బట్ హీఈస్ ఏ కోర్ కాంట్రిబ్యూటర్ ఇన్ దర్ కంపెనీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ వేర్ ఐఎమ్ గుడ్ అట్. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ ఎలక్ట్రానిక్స్ ఆర్ వాట్ ఎవర్ ఏరియాస్ దట్ టెక్నికల్ ఏరియాస్ యూ చోజన్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేక్ ఇట్ యూ కెన్ మేక్ ఇట్. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇఫ్ యూ గుడ్ అట్ పిఆర్ స్కిల్స్, దేర్ ఆర్ ఆపర్చునిటీస్. సో దోస్ థింగ్స్ యూ హ్యావ్ టు మేక్ అన్ అసెస్మెంట్. ఎవరో మీ పేరెంట్స్ చెప్తేనో లేకుంటే మీ పక్కింట్లో వాళ్ళు చెప్తేనో అది పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే ఎట్లుంటుంది, అట్లా కాకూడదు. యూ హ్యావ్ టు అనలైజ్, యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ వేర్ యు ఆర్ గుడ్ అట్, దెన్ యూ ఫోకస్ ఆన్ దట్. వన్స్ యూ ఫోకస్ బట్ యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు దట్ ఏరియా. సూపర్ఫిషియల్గా ఏది చేసినా కూడా మీకు ఉద్యోగాలు రావు, టెక్నాలజీలో చేసినా కూడా రావు, కమ్యూనికేషన్ స్కిల్స్లో చేసినా రాదు, ఎందులో చేసినా కూడా రాదు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ యువర్ కోర్ స్ట్రెంగ్త్, దెన్ యూ ఫోకస్ అండ్ ట్రై టు షార్పన్ దోస్ థింగ్స్. డెఫినెట్లీ యూ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్ సార్. అందరికీ అంటే చాలామంది స్టార్టప్ ఐడియా చేయాలని ఉంటుంది, ఐడియా అనేది బేసిక్గా అందరికి వస్తుంది సార్. ఐడియా ఒకటి వచ్చిన తర్వాత వెంటనే ఇంకో దాని మీదకి వెళ్ళిపోతాం, దాని మీద కూడా ఐడియా వస్తుంది, కానీ అప్పుడు ఏది చేయాలో మనకు అర్థం కాదు సార్. అండ్ ఐడ్ లైక్ టు ఆస్క్ ఫర్ చరణ్ సార్, సార్ బికాస్ హీ స్టార్టెడ్ ఏ స్టార్టప్ ఐడియా, సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ హిమ్. అలా అంటే సార్ అలా ఏమైనా ఫేస్ చేశారా, ఒక ఐడియా వచ్చి మళ్ళీ దాని మీద కాకుండా మళ్ళీ వెంటనే ఇంకోటి ఆలోచించి ఇంకో ఐడియా వచ్చి ఆ రెండింటిలో డైలమాలో ఉండి ఎవరు ఏమైనా సజెషన్స్ తీసుకొని ఏది స్టార్ట్ చేస్తే బాగుంటుంది? దానికి నేను ఆన్సర్ చెప్తాను. ఓకే సార్. సీకే ప్రహ్లాద్ అని ఇప్పుడు లేడు, చనిపోయాడు ఆయన. హ్యూస్ టు బి ప్రొఫెసర్ అట్ ఐ థింక్ హార్వర్డ్. వీ ఇన్వైటెడ్ హిమ్ వెన్ హీ వాజ్ అలైవ్ టు ది గ్లోబల్ కాన్ఫరెన్స్ కాల్డ్ టాయ్ అని, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఎంటర్ప్రినర్ అసోసియేషన్, అది సిలికాన్ వ్యాలీలో ఎవ్రీ ఇయర్ జూన్ పీరియడ్లో చేస్తారు. ఒకసారి ఆయన్ని కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి పిలిచాము. పిలిచే ముందు ఆయనకి ఏం చెప్పామంటే, సార్ ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్ దే ఆర్ ఫెయిలింగ్, సమ్ ఎంటర్ప్రినర్స్ ఆర్ సక్సెస్ఫుల్, సమ్ ఎంటర్ప్రినర్స్ ఆర్ ఫెయిలింగ్. యూ హ్యావ్ టు డూ అనాలిసిస్ వై పీపుల్ సమ్ పీపుల్ ఆర్ సక్సెస్ఫుల్, వై సమ్ కంపెనీస్ ఆర్ సక్సెస్ఫుల్, వై అదర్స్ ఆర్ ఫెయిలింగ్. ఆయన ఈ హాస్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్, ఈ వెంట అరౌండ్ ది గ్లోబ్. తర్వాత ఈ హ్యాడ్ ఎ ఫార్ములా ఇన్ హిస్ కీనోట్ అడ్రస్ వెన్ హీ వాజ్ అడ్రస్సింగ్ ది అబౌట్ 5,000 గ్లోబల్ ఎంటర్ప్రినర్స్. ఇన్ హిస్ కీనోట్ హీ సెడ్, ఆఫ్టర్ మై రీసెర్చ్ ఐ ఫౌండ్ ఎ ఫార్ములా ఫర్ సక్సెస్. ది ఫార్ములా కంటైన్స్ 3 స్టెప్స్. స్టెప్ నెంబర్ 1 ఫోకస్, స్టెప్ నెంబర్ 2 ఫోకస్, స్టెప్ నెంబర్ 3 ఫోకస్. ఎవరికైతే ఆ ఫోకస్ ఉంటుందో వాళ్ళే సక్సెస్ అవుతారు. అంతేగాని నువ్వు చెప్పినట్లు ఈ ఐడియా వస్తుంది, ఇంకోటి ఏదో మధ్యలో ఉంటూ వస్తే మళ్ళా ఐడియా ఇది స్టాప్ చేస్తే దానికి పోతే మటుకు యూ విల్ బి మిజరబుల్ ఫెయిల్యూర్. ఎనీ టెక్నాలజీ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ షుడ్ హ్యావ్ క్లియర్ ఫోకస్. మన పూర్వకాలంలో విశ్వామిత్రుని స్టోరీ తెలుసు కదా, ఆయన ఒక మహారాజు చక్రవర్తి, బట్ ఈ వాంట్స్ టు కంపీట్ విత్ ఎవరు సేజ్ వశిష్ఠునితో, నేను కూడా బ్రహ్మర్షి కావాలని చెప్పేసి ఆయన తపస్సు చేస్తాడు. 500 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత దో ఇట్స్ అ స్టోరీ, ఇంద్రుడు ఊరోస్ని పంపిస్తాడు ఆయన దగ్గరికి. దెన్ ఈ గెట్స్ టెంప్టెడ్ ఆయన 500 సంవత్సరాలు చేసిన తపస్సు అంతా వదిలేసి, దెన్ అగైన్ ఈ మ్యారీస్ ఊర్వశి, దెన్ ద స్టోరీ ఈజ్ డిఫరెంట్. తర్వాత రియలైజ్ అవుతాడు, అరే రే నా ఆబ్జెక్టివ్, నా ఫోకస్ ఏంటి, ఐ హ్యావ్ టు బికమ్ బ్రహ్మర్షి అని చెప్పేసి తర్వాత
500 ఏళ్ళు తపస్సు చేసినంత వృత అయిపోతుంది. అగైన్ మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టి తర్వాత ఇంద్రుడు బ్రహ్మ ఊర్వశిని పంపించినా రమ్మను పంపించినా ఎవరిని పంపించినా కూడా కదలడు ఆయన టిల్ బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆయన కూడా బ్రహ్మర్షి అని చెప్పేసి. అంటే స్టోరీలో మారల్ ఏంటంటే మనకు చాలా అట్రాక్షన్స్ వస్తుంటాయి. మనం ఏదైనా పని ఈ పనిని సాధించాలా అనుకున్నప్పుడు ఈ అట్రాక్షన్స్ ఈ హ్యూమన్ బీయింగ్స్కి మామూలుగా వస్తాయి. ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారంటే, ఎవరైతే ఇలాంటి అట్రాక్షన్స్ ఏమొచ్చినా కూడా పక్కదారి పట్టుకోకుండా ఈ కాన్సన్ట్రేట్ ఒక తపస్సులాగా చేసి ఆ మెయిన్ టార్గెట్ రీచ్ అవుతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. అంతేగాని నువ్వు చెప్పినట్లా ఏడేదో స్టార్ట్ చేసి మళ్ళీ ఇంకో ఎవరైనా ఇంకోటి ఏదైనా చెప్తే ఇది స్టాప్ చేసి చేస్తే వాళ్ళు డెఫినెట్గా దే విల్ బి మిజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ దర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ద డిగ్నిటరీస్ అసెంబ్ల్డ్ ఆన్ ద డయాస్. యాజ్ వన్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీస్ పోస్టెడ్ ద లిస్ట్ ఆఫ్ మెంటర్స్ ఎస్టర్డే, ఐ వెంట్ త్రూ ద నేమ్ ఎస్డి రామకృష్ణ గారు, హూ ఈస్ హెడింగ్ ఆటోమేషన్ ఫర్ ద కంపెనీ కంట్రోల్ క్యాపిటల్ ఎస్. ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో ద సీ ద నేమ్ కంట్రోల్ ఎస్ సార్. జనరలీ వీ యూస్ కంట్రోల్ ఎస్ అ షార్ట్ కట్ ఫర్ సేవింగ్ అవర్ అప్లికేషన్స్. ఐ హ్యావ్ త్రీ క్వరీస్, థింకింగ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆల్సో హూ ఆర్ పర్సూయింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. వై డిడ్ ద నేమ్ కంట్రోల్ ఎస్ కేమ్ ఫర్ ద కంపెనీ? అండ్ ద సెకండ్ వన్ ఈస్, వైల్ ఐ వాస్ సర్ఫింగ్ అబౌట్ ద కంపెనీ ఇన్ ద ఇంటర్నెట్, ఇట్ వాస్ ఐ సా ఎ వీడియో, ఇట్ వాస్ షోయింగ్ దట్ వీఆర్ హియర్ టు సేవ్ యువర్ డేటా, వీఆర్ హియర్ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యువర్ డేటా, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్స్, నేచురల్ హజార్డ్స్, ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, వీ విల్ సేవ్ యువర్ డేటా. ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ హౌ విల్ యూ సేవ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ కండిషన్స్. నిజంగా నీకు నేను అప్రిషియేట్ చేయాలి వసంత్, ఈ అమ్మాయికి బెస్ట్ ప్రైజ్ ఇవ్వాలా? యుఎస్ఏ. సో ఐ థింక్ అందరూ క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ సార్. ఎందుకు బెస్ట్ ప్రైజ్ అంటే, చాలా కంపెనీస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అసలు ఎవరు వచ్చారు వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఊరికే వచ్చేట్లు కూర్చుంటారు. అప్పటికప్పుడు ఏది ఏది వస్తే అది రొటీన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్లా కాకుండా అమ్మాయి ఇందులో మెంటర్స్ ఎవరు, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఏ టెక్నాలజీలో పనిచేస్తున్నారు అది బాగా సెర్చ్ చేసి నీ క్వశ్చన్ అడుగుతున్నామంటే ఐ థింక్ యూ డిజర్వ్ ది ఫస్ట్ ప్రైజ్ యాజ్ అ మెంటర్. అండ్ వీ విల్ డెఫినెట్లీ గెట్ యూ ఎ జాబ్. ఎంతమంది మన మెంటర్స్ ప్రొఫైల్స్ చూసారమ్మా? ఈ అమ్మాయి కాకుండా ఎవరైనా ఉన్నారా? అబ్బాయి ఎవరో ఒక అతను చేస్తున్నాడు. కమ్ హియర్ చౌదరి గారు, విల్ ప్రెజెంట్ ఏ బొకే, హిస్ బొకే టు దిస్ గర్ల్. సో కంట్రోల్ ఎస్ అనే కంపెనీ గురించి రీసెర్చ్ చేసి ఎవరి రామకృష్ణ, ఏంటి ఈ కంపెనీ అని రీసెర్చ్ చేసింది ఏంటి బిస్కెట్ అనుకుంటున్నారా? కాదు, సిన్సియర్. అడగం ఇక్కడ నుంచి అడుగు సార్. ఇఫ్ వీ చూస్ కంట్రోల్ ఎస్ యాజ్ అవర్ కెరియర్ పాత్, హౌ విల్ అవర్ కెరియర్ విల్ బి లైక్, ఎస్పెషలీ ఫర్ గర్ల్స్? I guess this is working. So that's a pretty interesting question. Controlless, as everybody knows, is about... Controlless, as most of the people that use commands on a computer know, is for saving. And the way redundancy is done, there is multiple technical ways you can do it. The way Controlless does it, we have facilities located in various locations throughout the world. And based on... various factors, like where earthquakes will be, hurricanes will be, and power availability, water availability, cooling, building space, the number of factors that you look into in locating a data center. So once you locate that data center, you replicate that to another location, and so on and so forth. So a very basic concept is, unless you have 3 copies of anything, it's not a real, really protected data. So we do 4 copies. And of course, we can do more than that, depends on the customer needs and whatnot. So that's how it started. And so it's a very reliable data center. Tier 4 is a very hard categorization to achieve. And they have achieved that a long time back, even before I started. I'm a recent addition. So what I do there now is basically automation. Somebody else has raised that question saying, hey, well, why do you automate? You know, you're taking away these things. So now I'm going to speak in Telugu. Nagali ante entha mandiki telusu?
నాగలి ఎంతమంది యూజ్ చేశారు దున్నడానికి? నో, సీరియస్లీ, నాట్ యాజ్ ఎ జోక్. ఓకే, ఫ్యూ హ్యాండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రెస్పెక్ట్ యూ గైస్. నాగలి ఎక్కువ మంది ఎందుకు యూజ్ చేయరు? ట్రాక్టర్స్ వచ్చినాయి కదా, హార్వెస్టర్స్ వచ్చినాయి కదా, మరి ఫామ్ లేబర్ అంతా ఏం చేస్తున్నారు ఇప్పుడు? దే డూయింగ్ సంథింగ్. నేను నాగలి యూజ్ చేశాను చిన్నప్పుడు, అండ్ ద పాపులేషన్ వాజ్ మచ్ లెస్ ఇన్ ఇండియా అట్ ద టైమ్. మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, నేను కూడా వేరే ఉద్యోగం చేస్తున్నాను. సో సిమిలర్లీ ఆటోమేషన్ అనగానే భయపడిపోకూడదు, ఏఐ అనగానే భయపడకూడదు. రోబోట్స్ వచ్చేస్తున్నాయంటే ఏదో అయిపోదు. దిస్ ఇస్ ఆల్ కంట్రోల్డ్ బై అస్. వీ క్రియేట్ దెమ్, వీ కంట్రోల్ దెమ్. సో డోంట్ బీ వర్డ్ అబౌట్ దాట్. నా వాట్ ఐ డూ హియర్ ఈజ్ బేసికలీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద వర్స్ట్ ఎనిమీస్ ఫర్ కంప్యూటర్స్. ఎందుకంటే పోయి ఏదో కమాండ్ కొడతాము, లేకపోతే మాట్లాడుతూ కాఫీ కప్ దాని మీద పెడతాం, లేకపోతే ఏదో చేస్తాం, కంప్యూటర్ పడుకుంటుంది. ద లాసెస్ ద కంపెనీ సస్టెయిన్ అండ్ ద రెప్యుటేషన్ ఫర్ దాట్ ఈజ్ మ్యాసివ్. అది రికవర్ కాలేరు. అందుకని చెప్పేసి యూ ఎలిమినేట్ ద పర్సన్ ఇన్ ద మిడిల్ అండ్ ట్రై టు ఆటోమేట్. తర్వాత డేటా సెంటర్ అంటే ఇదివరకే ఏదో ఒక 1000 సర్వర్లు ఉండేవి, ఇప్పుడు ఇట్స్ ఇన్ ద ఆర్డర్ ఎక్స్. ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ టు రియలీ మేనేజ్ ఆల్ దీస్ సర్వర్స్ బై హ్యూమన్స్. ఎక్కడ ఏ సర్వర్ ఉందో తెలియదు, దానికి ఒక డేటాబేస్ పెడతారు, ఆ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి ఇంకోటి పెడతారు. ద నంబర్ ఆఫ్ టూల్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ డేటా సెంటర్ ఆపరేషన్స్ ఈజ్ సో రిడిక్యులస్లీ లార్జ్, నో వన్ పర్సన్ విల్ నో ఆల్ దోస్ టూల్స్. సో ఇంత కాంప్లెక్స్ ఉన్నప్పుడు, హ్యూమన్ కోఆర్డినేషన్ అంతా ఎక్కువైనప్పుడు ఎలా చేయాలని చెప్పేసి ఆటోమేషన్ అనేది చేస్తారన్నమాట. సో ఏఐ ఆప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ థింగ్స్. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ లేటెస్ట్, బట్ ఇట్స్ ద మోస్ట్ యాక్టివ్ కమ్యూనిటీ నౌ ఇన్ హౌ డేటా సెంటర్ ఆపరేషన్స్ రన్. యాజ్ టు విమెన్ ఎంప్లాయ్మెంట్ అట్ కంట్రోలర్స్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ విమెన్ ఇన్ అవర్ ఆఫీస్. అండ్ సంబడీ ఎల్స్ హ్యాస్ ప్రీవియస్లీ ఆస్క్డ్ వై డూ వై ఇస్ దేర్ నో ఉమెన్ హియర్ ఇన్ ద డాస్ అండ్ స్టఫ్. సో లెట్ మీ క్లారిఫై, మై ప్రీవియస్ టూ బాసెస్ వర్ విమెన్ అండ్ దేర్ ప్రెడిట్ ఆఫ్ బాసెస్ అండ్ యాక్చువల్లీ ది మేక్ ఎ పర్సన్ డూ దేర్ జాబ్ బెటర్. నౌ హ్యావింగ్ సెడ్ దట్ ఐ విల్ సే దిస్ ఆల్సో, race, gender, sex, person, whatever it is, it doesn't matter if it's really what you want to really do. And so just don't be thinking about, okay, what happens after marriage, this happens, that happens, and all that stuff. Virtual workforce is a reality. I've been working for the last 8 to 9 years with most of my time in India. My employer is in US. I have zero reportees in India. Still I managed it. How do you do that? It's because it's a very virtual world. Geography doesn't matter. You can be in Chittoor with a little dongle and connect to the world and create whatever you want. So hopefully I answered your question. So Ramakrishna garu enduku ee company ki mararu anedi ippudu ardhamaindi. Iddaru women boss la taagidu vaalla baadha varinchalaki idu vachesaru. Right, anyway, control is really an interesting name andi. Sridhar Reddy gariki okka sari manam chappatlu kodadam, aina peru pettinanduku aa company ki. It's a very good company. Memu business leader awards kuda manam icham sir ayanki, Sridhar gariki. Control is ఈజ్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్లీ రన్నింగ్ కంపెనీస్. అబ్బాయిలమ్మా, ఆ అబ్బాయిని ఇందాక డిసప్పాయింట్ చేశాం కదా. యా, నువ్వేనా? కాదు, అతను దగ్గర నుంచి మైక్ లాక్కున్నావు. కమ్ ఫార్వర్డ్ హియర్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో మై క్వరీ గోస్ టు చరణ్ సార్. సార్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఎంటర్ప్రెనర్. సో ఐ కెన్ అండర్స్టాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ప్రాబ్లమ్ టు బికమ్ ఎన్ ఎంటర్ప్రెనర్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లమ్. We can become an entrepreneur and successful on that problem. So here my question is, I got confused how we find problems, how I can solve it. As Jay Garu was mentioning, not focusing on too many things. So first thing, it's like I always use a market research method first, whether someone is thinking that it's a problem or not. Most of the thing, if you see fellow entrepreneurs here on the stage, they think that it is a problem. But when you start a company, it's not only you think, but you should have a considerable data backing up. You're getting this point, right? Like, you know, let's say you, it's not that only you think it has a problem, whether others also think it has a problem or not. As a layman's language, chinna example, when I'm entrepreneur, different words. Now it is a fad. It's a fashionable statement. Now people say, like, you know, everyone wants to become an entrepreneur, job creator, good. But the real problem, the problem how you identify, first thing, is about
sir always mentions to me, get out of the desk. It's like, you know, when you go out and know about the problems. How many times you went out? Recently, we were doing something like an entrepreneurship for students in Stumax. I gave them recycled products and I said, you should go out and sell on road in the streets of Amirpet. Lot of students said, see, sorry, we can't go. We can't go out and sell this product. They don't have ideas or anything. I just asked them to take a pen, go out and sell. Shamelessness. To know about things, like to break your own ceilings. That's the first thing. When you break those walls of ceiling, you'll know the real problem. Second thing, there can be a personal story or a personal problem. A lot of times people take a problem as an opportunity and create a solution for it. You have to go through a problem. I studied an affiliated college where I felt I am no less than compared to any IIT or IIM student. Then I thought, what was the problem? When I worked in Infosys, no one asked which college you studied from. Then I asked my HR, why you go to bigger colleges, why you don't go to the smaller college? His answer was very funny. I want to share that today. He said, like, if I go to a bigger college, my task of achieving 500 students will be over in one day. So my time is saved. That's his answer. There is no reason that he doesn't want to, he doesn't discriminate between people. He just needs talented people who will work for him. So then I thought, what was the problem? Then there was no common platform. So as an entrepreneur or a wannapreneur, entrepreneur, I count it as antarprerana. Antarprerana, entrepreneur. Antar means the motivation should come from within to solve something. That prerana, if you have that motivation, when you see a problem, and lot of the second thing which I want to say, in lot of students these days, they want to create a product. Okay, but sometimes I was in Chennai, there is a company, he owns an engineering college also. That guy, he's not a guy, he's a man, no? big guy, 45-year-old, Sriram. He created a bolt, which is an important part in Royal Enfield. So a lot of people think that what is there in a bolt? He patented the design. And Eicher Motors buys this bolt from him. So there are sometimes people think that products and the consumer facing products say business ankutam. But there are a lot of things which are very smaller parts. As an engineer, you can create it, patent it. And then there are a lot of relatable industry. Now we are sitting in a Silicon hub. A lot of automobile companies are coming. You create some small solution where they are dependent on you. As sir was mentioning, there was a lot of allied factories, right? So don't think about entrepreneurs. There are some entrepreneurs who are glamorous. There are some entrepreneurs who are richer, but they're not glamorous. So think about solutions which help other companies also. Not only your own product, but when you create something like now data centers. Everyone talks about data, but no one is talking about storing the data. That's how Controllers is playing a big role. Controllers doesn't, it has its data centers. It stores others' data. If every allied business. So try to think about that. Last one, I met recently one guy called Abhishek. He started facility management company. When Hitech City was in his initial days, he started a company which cleans floors, which maintains bathrooms, which changes the coffee vending machine, facility management company. His annual turnover is 200 crores now. Because every company is using his facility management company. You're getting my point? Think about solutions from a different angle, from a lateral thinking point of view. Thank you. Good afternoon, sir. My question is, sir, ippudu andaru CEOs ikkunnaru sir. Each and every company ki koni skills kavali. Prati company ki pranam skills kavali. Mem ikkada college lo chadutunnamu, 4 years chadutunnamu. Each semester 6 subjects, then nearly 40 subjects. Then no one can oka subject lo kuda 100% mem chadalekapothunnamu. So prati oka CEO garu unnaru kada valata mee kavalsina skills ni కాలేజ్ కాకుండా ఇప్పుడు మేము ఇక్కడ ఫీజు కట్టి నియర్లీ 80,000 పే చేస్తున్నాం ఫర్ ఇయర్. మీరు నో టెన్షన్, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు. మీకు కావాల్సిన స్కిల్స్ మాకు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మీకు మాకు టీచ్ చేసి మనం తీసుకోవచ్చు కదా సార్. ఎందుకు మేము ఇలా బీటెక్ చేసి ఇంత టైం వేసి 4 ఇయర్స్ బీటెక్ చేసి జాబ్ వస్తుంది నమ్మకం లేదు సార్.
మీరు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ టెన్త్ ఆల్సో మీరు జాబ్ ఇస్తాను సార్ స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ మేము 1 ఇయర్ చదివే అనుకో మాకు ఆ స్కిల్స్ వస్తాయా లేవా తెలిసిపోతుంది ఇక్కడ 4 ఇయర్స్ చదివి జాబ్ వస్తుందో లేదో తెలియక మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు రోజు కూలి చేసి మరీ మేము చదివిస్తున్నారు కానీ మేము ఇక్కడ ఏదో చదివేస్తున్నాం ఆడుతూ పాడుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం కానీ 100% ఎఫెక్ట్ పెట్టలేము సార్ సో మీరు రైట్ దీనికి ఇండస్ట్రీ నుంచి సొల్యూషన్ కావాలి అండ్ అకాడమియా అశోక్ రాజు గారు ఏం చెప్తారు సో మన కాలేజీ ఎగ్జిస్టెన్స్నే అబ్బాయి ప్రశ్నిస్తున్నాడు యా నాట్ దిస్ కాలేజ్ ఐ మీన్ సేమ్ నాట్ దిస్ బట్ ది ఓవరాల్ సిస్టమ్ ఐ అగ్రీ విత్ హిమ్ యాజ్ ఐ డిస్కస్డ్ విత్ మెంటర్స్ ఇన్ ద మార్నింగ్ సిలబస్ ఇస్ ద మెయిన్ ఛాలెంజ్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ వీఆర్ నాట్ అలోయింగ్ స్టూడెంట్స్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ వీఆర్ నాట్ అలోయింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ టు పుల్ అవుట్ దర్ వాట్ ఎవర్ స్టూడెంట్ హ్యాస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ క్రియేటివిటీ వాట్ ఎవర్ దే హ్యావ్ ఇన్ మైండ్ అండ్ ప్యాషన్ there is no time to do it even to conduct a workshop there is no time for faculty members because syllabus is very huge end of the semester they have to complete the syllabus and get into the examination system so there as a Siddharth group different from other colleges in AP we programmed and manam teeskunna deentlo subjects lo meeru weekly once 2-3 వర్క్షాప్స్ కండక్ట్ చేయమన్నాం వీక్లీ వన్స్ అట్లీస్ట్ 1 అవర్ కమ్యూనికేషన్ మీద ప్యూర్గా స్టూడెంట్స్ వర్క్షాప్ కండక్ట్ చేయమన్నాం ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొచ్చినాం దెర్ ఈజ్ ఇన్నోవేషన్ సెల్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దెర్ ఈజ్ ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ సో దస్ ఈజ్ హెడెడ్ బై ప్రొఫెసర్ ఘోష్ బ్రైన్స్ అండ్ లిటీస్ అండ్ హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ హీఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఆన్ ఇట్ అండ్ యాజ్ ఆఫ్ నౌ 34 కంపెనీస్ ఎంటర్డ్ ఇంటు ఎంఓయు విత్ అస్ 34 కంపెనీస్ మనతో పనిచేస్తున్నాయి అవుట్ ఆఫ్ విచ్ 170 స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ప్రాబ్లమ్స్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ ఇట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ సో ఇండస్ట్రీ అకాడమియా పార్ట్నర్షిప్ ఎవ్రీ వన్ స్పీక్స్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ఉండాలా అని బట్ అందరూ మాట్లాడుతూ ఉంటారు ఇండియాలో ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతుంది అందరూ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు విన్ విన్ సిచ్యువేషన్ వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి ఇండస్ట్రీకి అకాడమియాకి బెనిఫిట్ ఉండాలి ఈ బోత్ విన్ విన్ సిచ్యువేషన్లో మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ఇట్ ఫ్రాంక్లీ సేస్ స్టూడెంట్స్కి ఈ మెంటరింగ్ చేసేటటువంటి దీనిలో టైం షెడ్యూల్స్ ఎట్టుంటాయి అంటే మార్నింగ్ వస్తారు సిలబస్ చూస్తారు మళ్ళీ వెళ్తారు వస్తారు ఇట్లే ఉంటుంది మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా వీడియో సిస్టమ్స్ పెట్టి ఏసీ బస్సెస్ పెట్టి దానిలో కూడా మేము వీళ్ళకి క్లాసెస్ తీసుకుని టైం వేస్ట్ కాకుండా వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి స్కిల్స్ ప్రమోట్ చేయాలనే చేసాం సో దేర్ ఇక్కడ స్టూడెంట్స్కి మీరు పొద్దున అడిగారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంది అనేది కొంతమందికి తెలియదు సో వీ హ్యావ్ ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్టప్ కాన్సెప్ట్స్కి వీ హ్యావ్ ఎక్సలరేటర్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజింగ్ అండ్ వీ హ్యావ్ మెంటర్షిప్ ఆల్సో దానిలో మళ్ళీ ఇంక్యుబేషన్లో కాకుండా సీడ్ సపోర్ట్ సిస్టమ్ వీల్ గివ్ అన్నాం 20 ప్రాజెక్ట్స్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ ఇట్స్ గోయింగ్ అన్ అన్ గోయింగ్ ప్రాసెస్ ఇట్ ఈస్ and then 2 incubators already started and 4 incubators are yet to start in few weeks malli inka students ki accelerated programs lo kuda participate chese daniki in chestunnam we are organizing out of syllabus training batch is there for 12 people of batch is there communication skills soft skills migitha programs em em unnai vaat meeda cheyadaniki manaku team out undi but attendance students attendance is between 30-40% only because it is not added into the credits if universities and government if included into the syllabus as he rightly questioned out nalgel chadaram wasted yes I told you in the morning computer science engineering syllabus and matching with company requirements is only between 2-3% remain 97% of syllabus is mere waste studying 4 years is mere waste 3 months is enough to learn all those things and if you introduce latest technologies like artificial intelligence machine learning whatever cloud based technologies whatever technologies upcoming if you include into the syllabus definitely people will get into the serious studies because they need to pass the get the then credits why are you not representing it to the we represented so many times with the university and we fought like anything I threatened them that I'll go to the court I'll file a case because on behalf of the students in India but university again our principal and HODs are afraid of university
officials because they are working under the university, so affiliated to university, even though we are autonomous, we are not allowed to do our own individual this thing because they have their own doubts. That's the reason why they are not allowing. మాకు చాలా రిస్ట్రిక్టెడ్ ఇది ఉంది ఇక్కడ ఏరియాలో అకాడమిక్లో. దీన్ని గనక ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారు, దీన్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సెస్ని ఎందుకు సిలబస్లో ఇంక్లూడ్ చేయకూడదు అనేది తీసుకొస్తే పీపుల్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్, పీపుల్ విల్ సక్సీడ్ లైక్ ఎనీథింగ్ దాన్ ఎనీబడి. అదొక్కటి సో అందరి తరఫున నా రిక్వెస్ట్. సో చౌదరి గారు, ఎందుకు యూనివర్సిటీస్ ఇటువంటి అవుట్డేటెడ్ సిలబస్ని ఇక్కడ కాలేజెస్లో నేర్పిస్తున్నాయి? వసంత్ గారు, ఇది యాక్చువల్గా ఈరోజు ప్రాబ్లం కాదు. లాస్ట్ 40 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ అకాడమిక్ లింకేజెస్ మీద డిస్కషన్ల మీద డిస్కషన్లు జరిగాయి, ఇట్లా ఫోరమ్స్ మీద చాలా డిస్కషన్లు జరిగాయి. బట్ ప్రాక్టికల్గా ఎక్కడ ఆ రిజల్ట్స్ బయటికి రావటం లేదు. మరి యూనివర్సిటీ బ్యూరోక్రసీ, గవర్నమెంట్ బ్యూరోక్రసీని ఏదో తెలియదు కానీ, బట్ థింగ్స్ ఆర్ హ్యావ్ నాట్ రియలీ చేంజ్డ్. సో రీసెంట్గా నేను ఒక ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్, వీ వాంట్ టు బ్రింగ్ ది రియల్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్. మేము ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి వీ గాట్ ద ఫ్లెక్సిబిలిటీ టు బ్రింగ్ ద రిఫార్మ్స్ అంటే నేను ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. ఆ మీటింగ్లో కూడా ఇండస్ట్రీ వాళ్ళంతా ఈ అబ్బాయి చెప్పినది కరెక్ట్, 1 ఇయర్లో యాక్చువల్గా యూ విల్ గెట్ ఆల్ ది ఇంట్రడక్షన్ టు వాట్ ఎవర్, సపోజ్ కంప్యూటర్ సైన్స్ అనుకోండి, 1 ఇయర్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ హిమ్ టు లర్న్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్, కంప్యూటర్ సైన్స్ లాంగ్వేజెస్ రిలేటెడ్ కానీ, డేటాబేసెస్ కానీ, వాట్ ఎవర్ దే కెన్ పికప్ దిస్ థింగ్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్ దే షుడ్ గెట్ ఇన్ టు ది ఫోకస్డ్ ఏరియాస్. సపోజ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ ఆర్ కన్జ్యూమర్ బేస్డ్ ఐఓటీ రిలేటెడ్ దిస్ థింగ్. సో యూ షుడ్ హ్యావ్ సమ్ ఇండస్ట్రీ టు గివ్ ది ప్రాజెక్ట్స్ టు హిమ్. ది రెస్ట్ ఆఫ్ ది టైమ్ మేబీ 4 ఇయర్స్ బదులు 3 ఇయర్స్ మేబీ సఫిషియంట్. ఇప్పుడంతా చాలా చేంజ్ అవుతుంది కదా, అందుకని వాళ్ళ యూనివర్సిటీలో ఇట్ సీమ్స్ దే నౌ దే అగ్రీ టు రెడ్యూస్ వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ క్రెడిట్ కోర్సెస్ ఉంటే దాన్ని సగానికి సగం తగ్గించేసి దే వాంట్ టు గో ఫర్ మోర్ ప్రాక్టీస్ బేస్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ కైండ్ ఆఫ్ థింగ్ విత్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అక్కడ ఇన్ఫ్యాక్ట్ శ్రీచరణ్ నువ్వు కూడా ఉన్నావు కదా మీటింగ్లో, అక్కడ ఆ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ దిస్ థింగ్ ఆల్సో దే బ్రాట్ టు అవర్ నోటీస్. మణిపాల్ యూనివర్సిటీలో ఈచ్ కంపెనీ దే డిక్టేట్ ఓకే దిస్ ఈజ్ ది క్రెడిట్ కోర్స్ ఫ్రమ్ ఎక్స్వైజీ కంపెనీ, ఆ కంపెనీ పేరులో ఆ క్రెడిట్ కోర్సు ఆ కంపెనీ వాళ్ళే ఇన్పుట్స్ ఇస్తారు, కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చి పాఠాలు కూడా చెప్తారు. సో ఆటోమేటిక్గా కంపెనీ రిలేటెడ్ క్రెడిట్ కోర్స్ కాబట్టి వాళ్ళకి అందరికీ ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తున్నాయి. తర్వాత దే ఆర్ ఆల్సో మీటింగ్ ఆల్ ది క్రెడిట్ కోర్స్ రిక్వైర్మెంట్. అలాంటి రిఫార్మ్స్ మన జేఎన్టీయూలో కానీ ఎస్వి యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో ఇలాంటి రిఫార్మ్స్ ఈ అబ్బాయి చెప్పింది మటుకు ఇది ప్రతి ఒక్కళ్ళ స్టూడెంట్ కూడా ఆ విధంగా అందులో ఈ డిస్రప్టివ్ ఎరాలో ఈ డిస్రప్టివ్ రిఫార్మ్స్ తీసుకురాకపోతే మటుకు ఐ థింక్ దే విల్ బి లూజింగ్ అలాట్. మేబీ విల్ స్టార్ట్ డిస్కసింగ్ విత్ ది వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సీ హౌ దే కెన్ బ్రింగ్ దీస్ రిఫార్మ్స్. అబ్సల్యూట్లీ వాట్ ఎవర్ యువర్ కన్సర్న్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. We are working towards that, how to make it happen. One more, sir. Thank you. Sir, thank you, ma. Sir, last question. Amai to adiginchi mugiddam. One more questions. Yeah, please. Time aipothundi manaki because we have very little time. Andaram malli flights catch cheyal evening. Yes. Good afternoon to all. I'm Monica from the Department of Computer Science Engineering. Since I'm interested in big data, to be an analytical engineering, what are the skills to be required for that? And how they differ from software engineering and data analytics? See, data analytics, big data, and machine learning, they're all being used interchangeably now. You have asked about analytics and versus software engineering. Right? Well, software engineering is something that is, it's a software engineering life cycle, and you know, starting with the requirements and development, it's part of the development life cycle, includes the testing and you know, the continuous integration, continuous testing, DevOps and all that comes under software engineering. For analytics, I think that you will have to unless your college offers. Please keep silence. Last answer, then we'll go to lunch. We know మీరందరూ ఆకలి తలమటిస్తున్నారండి, ప్లీజ్. అన్లెస్ యువర్ కాలేజ్ ఆఫర్స్ ఎనీ సచ్ కోర్స్, ద ఓన్లీ రీకోర్స్ ఈస్ ఫర్ యూ టు పర్సూ దిస్ వైల్డ్ స్టడీయింగ్ సంథింగ్ అవుట్ సైడ్,
or again, like I said, one of the MOOC sites like Udemy, Coursera kind of places. There are certification courses that basically introduction to data analytics. If you can do that, kind of, you know, dots get formed in your mind and you can be able to do more courses, right? And once you have any of those courses, then there are a lot of positions for, this is one of the topmost position in the new job roles that NASSCOM has put out of the 55 job roles. The first one is a data scientist. So I think you would have a lot of opportunity if you do either analytics or data science or machine learning, okay? నీకు ఐఐడిటి అనే ఇన్స్టిట్యూషన్ ఉందని తెలుసా? ఐఐడిటి తెలీదా? మీ పక్కనే ఉందండి, ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ. అందులో ఒక కోర్సు, వన్ ఇయర్ కోర్సు డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ దట్. దే ఆర్ టూ స్కూల్స్ ఆర్ దేర్, ది స్కూల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, వన్ ఇయర్ పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఇంకో స్కూల్ వచ్చి డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. ఈ రెండు ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్సు. లైక్ ఐఎస్బీలోగా ఏ విధంగా అయితే ఐఎస్బీ ఈజ్ గుడ్ ఇన్ మేనేజ్మెంట్, ఐఐడిటి ఈజ్ గుడ్ ఇన్ డిజిటల్ టెక్నాలజీస్. ఈ థర్డ్ బ్యాచ్లో సమ్ పీపుల్ హూ వాళ్ళు ఈఎన్వై అనే పెద్ద కంపెనీ, ఈఎన్వై అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కన్సల్టింగ్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్, అందులో ఏడేళ్ళు పనిచేసిన ఒక అమ్మాయి, కర్ణాటక అమ్మాయి, రిజైన్ చేసి మన దగ్గర డేటా అనలిస్ట్ యాజ్ అ డేటా సైంటిస్ట్ కోసం మన దగ్గర చేరింది ఐఐటిలో. అమ్మాయిని అడిగాను, ఎందుకమ్మా నువ్వు మంచి జాబు, 7-8 లక్షలు ఆల్రెడీ యు ఆర్ అర్నింగ్ దిస్ థింగ్ ఇన్ ఈఎన్వై, ఎందుకు రిజైన్ చేసి ఇందులో చేరావంటే, సార్ నేను చాలా రీసెర్చ్ చేశాను, నా రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఇండియాలో డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ వన్ ఇయర్ పీజీ డిప్లొమా ఐఐటి ఈజ్ ద బెస్ట్ కోర్సు, అందుకని నేను బెంగళూరులో మా జాబ్ రిజైన్ చేసి వచ్చి తిరుపతిలో, కర్ణాటక అమ్మాయి, ఇక్కడ వచ్చి చేరింది. మీరు ఇక్కడే ఉండి మీ పక్కనే ఉన్న ఇన్స్టిట్యూషన్లో ఏం ఇలాంటి కోర్సెస్ తెలుసుకోకుండా ఎట్లా? జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఐఐటి మీరు వెళ్ళి చూడండి, జస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ ఫ్రమ్ హియర్, ఎయిర్పోర్ట్కి ఎదురుగానే ఉంటుంది. అందులో మీరు బీటెక్ పాస్ కాగానే తర్వాత ఫోర్త్ ఇయర్లో ఉన్నా కూడా మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అయితే మటుకు తప్పకుండా మీకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యాజ్ మురళి వాస్ టెల్లింగ్, ఫ్యూచర్ జాబ్స్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, లాట్ ఆఫ్ జాబ్స్ విల్ బి దేర్ ప్లస్ సైబర్ సెక్యూరిటీ. సో థ్యాంక్ యూ అమ్మా. ఇందాక అబ్బాయి ఎవరు ప్రశ్న అడిగాడు ఈ పాపకు ముందు, 80,000 పే చేస్తున్నా అన్నావు, రామ్ ఐటర్ అటర్ యా. సో చాలా చక్కగా జరిగింది ఈ సిద్ధార్థ్ సార్, యువర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్, వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్స్ వీ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. సో సెకండ్ సిరీస్లో రెండవ కార్యక్రమం సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్స్లో సార్ దగ్గరికి వెళ్ళి ఒకసారి, హీ వాంట్స్ టు మీట్ యూ. సో వాళ్ళిద్దరు ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు. సో అండ్ సీక్రెట్ బిహైండ్ ఇన్స్టిట్యూషన్ గ్రోత్, బికాస్ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ ఫ్యాకల్టీ. యా, ది క్రెడిట్ ఆల్సో గోస్ టు ది ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ రాజ్ గారు. సో వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్. సిద్ధార్థ్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగిన ఈ TV5 కాలేజ్ కనెక్ట్ సిరీస్ 2 రెండవ ఎడిషన్ పరిపూర్ణమైంది మీ అందరి చక్కటి ప్రశ్నలతో. సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్. తర్వాత ఈ సెషన్ తర్వాత అసలు సెషన్ ప్రారంభమవుతుంది, మెంటర్ మెంటీ కనెక్ట్, ఎవరెవరు ఏ మెంటర్స్కి ఎవరిని అసైన్ చేశారనేది మేడం చెప్తారు. సో మీరు అందరూ ఇక్కడే ఉండండి, మేము బయటకు వెళ్ళిన తర్వాత కూడా పోస్ట్ లంచ్ దట్ విల్ హ్యాపెన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ కాలేజ్ కనెక్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ మెంటర్స్. సో ఫెలిసిటేషన్స్ టు నవ్ టు ఆల్ ది మెంటర్స్. యా, ఇక్కడ కదా, యా దేవ్ దేవ్ లెస్, ఓకే ఫెలిసిటేషన్స్. Dear students, so the remaining students can leave for lunch and to the classes. The third and final year students after the lunch stay back here. We'll assign some of the mentors for as you become the mentees. So this is the felicitations time. Now Charan is getting felicitated by Ashok Raj Garu. Thank you very much, Charan. Thanks for inspiring the youngsters here.
సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వివేక్ గారికి ఫెలిసిటేషన్, మరి అశోక్ రాజు గారు గట్టిగా చప్పట్లు కొట్టనమ్మా. థ్యాంక్ యూ వివేక్ గారు. యుఎస్ఏ నుంచి మీరు అలాగే రామకృష్ణ గారు స్ట్రైట్ అవే ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దెన్ శ్రీ రఘుజీ ఫ్రమ్ మెంటర్ గ్రాఫిక్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఎవరికైనా తీసుకువెళ్ళి ఆ మెమంటని ఇంట్లో అలా మూలన పడేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన స్టూడెంట్స్కి ఇచ్చేస్తే దే విల్ కీప్ ఇట్ యాజ్ ఏ గుడ్ మెమోయర్ సార్. సో దిస్ ఈజ్ ఫర్ శ్రీ మురళి గారు, హైసియా అధ్యక్షులు, అలాగే జెన్క్యూ ప్రమోటర్. సో వెంకటరమణ గారికి షాల్ అండ్ స్మాల్ ఫెలిసిటేషన్. ఓకే ఓకే. సో ఫెలిసిటేషన్ ఈజ్ ఆల్రెడీ డన్ టు జయ గారు. అండ్ భాస్కర్ రెడ్డి గారికి మెమెంటో అండ్ షాల్. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు, చాలా కాలం తర్వాత మా కాలేజ్ కనెక్ట్కి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు. థ్యాంక్ యూ సార్. అండ్ కృష్ణమోహన్ గారు ఫ్రమ్ ఇన్స్పైర్ ఎడ్జ్ వైజాగ్ నుంచి హైయెస్ట్ ప్రైస్ చెల్లించి ఎయిర్ టికెట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ ఆల్ ది పెయిన్. సో ఐ రిక్వెస్ట్ రాజు గారు టు ఫెలిసిటేట్ రామకృష్ణ గారు, హెడ్ ఆఫ్ ఆటోమేషన్ కంట్రోల్ ఎస్. అండ్ దామోదర్ గారిని సత్కరించాల్సిందిగా అశోక్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ప్రభాకర్ చాగంటి గారిని ఫెలిసిటేట్ చేయాల్సిందిగా. సార్ ప్రతాప్ గారు ముందుకు రావాలి మీరు. సో శ్రీ ప్రతాప్ జక్కంపూడి, ఎండి ఆఫ్ సాల్యూజెనిక్స్. సోదరద్వయం, ఈ వేదిక చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ స్టేజ్కి ఇవాళ. సో సోదరులు ఇద్దరు ఇక్కడికి రావడం, అలాగే యుఎస్ఏ నుంచి మరీ ఇద్దరిని ప్రముఖుల్ని మహామహులు తీసుకురావడం. థ్యాంక్ యూ సార్. దెన్ వీ హ్యావ్ ఇప్పుడు చాలామందిని ఏంటంటే ఇక్కడే చూస్తున్నా అండి ఇదే స్టేజ్ మీద. మధుసూదన్ గారు ఫ్రమ్ ఫెజ్లెట్ టెక్నాలజీస్. థ్యాంక్ యూ సార్, మెంటర్ మెంటీ కనెక్ట్ కార్యక్రమాన్ని కూడా మీరు విజయం చేయాలని కోరుకుంటున్నాం. So last but not the least, the backbone of this program, Vasant Kumar sir from TV5 should be honored from our chairman sir. Sir, please, it's all our great presence by conducting this program in our college, choosing the college. Big round of applause please. Thank you sir, thank you very much, and I request all the mentors to have a group snap with our chairman sir, please sir. We all request the mentors to have a group snap together so that it is the power of our college by having the mentors for our mentees. We request all the, along with our Vice President Sir Ghosh. A big round of applause, my dear students, because they are going to mentoring you, guiding, advising, and giving a lot of suggestions for your career. Thank you all, sir, for your valuable time spending with us and going to. I would also like to confidence among our students. Prachekanga Gangadhar ki thanks cheppali. He made this. Yeah, and Raviteja, who have made this. Come, please. So who have made this event, College Connect event, very successful. చక్కగా జరిగింది. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా TV5 తరఫున, మీ తరఫున కూడా ధన్యవాదాలు.
special honor to Damodar sir.